నేను చచ్చిపోదామని నిర్ణయించుకున్నప్పుడు నిన్న సాయంత్రం 4 అయింది. అప్పుడు పూర్ణ మార్కెట్ దగ్గర నడిచొస్తున్నాను. చనిపోవడానికి ముందు లెటర్ రాయడం ఆచారం. రైటింగ్ ఎ లెటర్ టు సమ్మన్ బిఫోర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ సంథింగ్ లైక్ ఎ రిచువల్. బట్ నేను ఎవరికి లెటర్ రాయను? ఈ లోకంలో నాకు తెలిసిన ఒకే ఒక అమ్మాయి నువ్వే అంజలి. కానీ నీకు లెటర్ రాయడంలో ఒక చిన్న చిక్కు ఉంది. నువ్వెక్కడున్నావో తెలీదు, నీ అడ్రస్ తెలీదు, రాసినా పంపించలేను. బట్ లెటర్ రాస్తే పోస్ట్ చేయాలనే రూల్ ఉందా? లెటర్ రాయడానికి ఒక పేరు కావాలి. ఈ లోకంలో నీ పేరు కంటే అందమైన పేరు ఉంటుందంటావా? యు ఆర్ ఎ డివైన్ పీస్ ఆఫ్ గాడ్. నేను చనిపోవడానికి గల కారణం ఏంటో నీకు చెప్పాలి. కారణం తెలిస్తే నువ్వు నవ్వుతావు. ఇది ఒక కారణమా అంటావు? రీజన్ ఇస్ సింపుల్ అంజలి. మన రాష్ట్రంలో తెలుగు చదువుకున్నవాడు ఎలా బతకగలడు? నువ్వే చెప్పు. కారణం చాలా సిల్లీగా ఉంది కదా. నేను అలాగే అనుకున్నాను. బట్ లాస్ట్ మంత్ నేను ట్రైన్లో వెళ్తుండగా మురళిని చూశాక అది మారింది. మురళి కాదు, కిరళి కాదు, నా పేరు రాజా. కర్చీఫ్ కావాలంటే తీసుకోండి సార్. పని చేసేటప్పుడు టార్చర్ చేస్తున్నారు సార్. కర్చీఫ్ సార్, కర్చీఫ్ సార్, సార్ కర్చీఫ్ సార్. అమ్మ కర్చీఫ్ అమ్మా, అమ్మ కర్చీఫ్ అమ్మా, అమ్మ కర్చీఫ్ అమ్మా. మురళి, కబడ్డీ పోటీలో దెబ్బ తగిలిన మచ్చ ఇంకా అలాగే ఉంది. నువ్వు మురళివే కదా? అవును, నేను మురళినే. ఇప్పుడు ఏం చేయమంటావు? మరెందుకు తెలియనట్టు పారిపో. నువ్వు నేను 3 సంవత్సరాలు ఒకే కాలేజీలో చదువుకున్నావు కాదనట్ల. నువ్వు 65%, నేను 66%. అయితే ఏంటట? ఏమైందిరా? ఊళ్ళో ఉన్న మా అమ్మ నాన్న నేను ఇక్కడ తెలుగు మాస్టర్ పనిచేస్తున్నాను అనుకుంటున్నారు. నేను ఇక్కడ కర్చీఫ్ అమ్ముకుంటున్నాను. నీలా కాదురా, పాతవి గుర్తు చేయకు. రే మురళి, వదిలిరా. మీ సావాసమే వదిలిరా. రే మురళి, నాతో చదువుకున్న 30 మందిలో 3 మైనారిటీ కోటాలో ఉద్యోగం దొరికింది. మిగతా 26 మంది వేరువేరు ఊళ్ళల్లో వేరువేరు పేర్లతో బయటికి చెప్పుకోలేని పనులు చేస్తున్నారు. ఐ హాస్పిటల్ లాకి నాకు ఉద్యోగం దొరికింది. మానం అంటే ఏంటి సార్? కూర్చో. మానం అంటే ఆత్మాభిమానం. అంటే అర్థం ఏంటి సార్? అంటే కూర్చో. మీ నాన్న నిన్ను కొట్టాడు అనుకో. ప్రేయర్ హాల్లో హెడ్ మాస్టర్ నిన్నందరి ముందు గోడ కుర్చీ వేయించాడు అనుకో. పబ్లిక్లో పోలీసులు నేను నెత్తి మీద కొట్టి లాక్కెళ్ళినప్పుడు పోయేదే ఆత్మాభిమానం. పోతే ఏమవుతుంది సార్? కూర్చోండి సార్. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే,
తలకి జుట్టు ఉన్నంత వరకు నూనె రాసుకుంటాం, షాంపూ పెట్టుకుంటాం. ఎందుకంటే అది జుట్టు, కింద పడిందంటే వెంట్రుక ముక్క, అందుకే వెంట్రుకతో సమానం అంట. హే, వెంట్రుకంటే బూతు కాదురా, బొచ్చు అంటేనే బూతు. సో మానం పోతే చచ్చిపో అంటారు పెద్దవాళ్ళు. వెంట్రుకతో సమానంగా బతికితే వాడు మనిషి కాదు అన్నారు మన పెద్దవాళ్ళు. మానం మన ప్రాణం. సరే, దీని అందరూ ఓ 10 సార్లు రాసుకురండి. నాయర్ ఒకటి, చచ్చి ఒక సిగరెట్ ఇవ్వు. ఏందే ఇంత కొత్త అలవాటు? పర్లేదు ఇవ్వు. ఫిగర్ అదిరింది. కూడా తిండి ఇడమోని. ఆపు, నీకే చెప్పేది ఆపు. పశుపతి చేట. థ్యాంక్స్. అయ్యగారు పిలుస్తున్నారు. సిగరెట్ కింద పడేకు. అలాగే రా. రావయ్యా. సిగరెట్ కింద పడేవా? లేదు సార్, ఇతనే. రేయ్, అతను చెప్తే మాత్రం నీ బుద్ధి ఏమైందిరా, కింద పడాయి. వచ్చి పని ఎక్కరా. సార్, దేనికి సార్? చదువుకున్న వాడివే కదా, పబ్లిక్ ప్లేస్లో సిగరెట్ తాకూడదని తెలియదా నీకు? ఎక్కరా. సారీ సార్. ఎక్కరా. అది కాదు సార్, నేను ఈ స్కూల్లోనే టీచర్గా పనిచేస్తున్నాను. ఈ స్కూల్కి లైసెన్స్ కూడా లేదు, దిగి నీకు సలాం కొట్టాలా? ఎక్కరా. సార్, ఏంటి సార్? ఓయ్, ఏమిటి దిక్కులు వస్తున్నావు? మెటపడుతుంది, ఎక్కించు. పబ్లిక్లో పోలీసులు నేను నెత్తి మీద కొట్టి లాక్కెళ్ళినప్పుడు పోయేదే ఆత్మాభిమానం. పేరు? ప్రభాకర్ సార్. శ్రీలంక నుంచి వచ్చావా ఏంటి? అడ్రస్? నంబర్ 33 పైడ్రాజు మ్యాన్షన్, గాంధీనగర్ సార్. 250 ఇవ్వు. డబ్బు లేదు సార్. ఏంటయ్యా, మాస్టర్ అన్నావు డబ్బులే లేవంటున్నావు? జీతం తక్కువ, అందులోనూ నెలాఖరు. ఏ హెడ్ మాస్టర్ చెప్పేది నమ్మొద్దయ్యా, నా కొడుకు ఫస్ట్ స్టాండర్డే చదువుతున్నాడు, నెలకు 500 ట్యూషన్ ఫీజు కడుతున్నాను. ఈ కాలంలో మనకన్నా వీళ్ళేనయ్యా ఎక్కువ సంపాదించేది. సార్, మ్యాథ్స్ టీచర్ అయితేనే ట్యూషన్లు అవి తీస్తారు, తెలుగు టీచర్కి అవి ఉండవు సార్. రైటరు, తెలుగు టీచర్ అటయ్యా? తెలుగు టీచర్ అయితే తెల్లదొరలాగా నడి రోడ్డులో నుంచుని సిగరెట్ గుప్పు 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 మరి కాలుస్తావా? తెలుగు టీచరే కదా, గోడ పక్కకెళ్ళి ఓ బీడీ కాల్చొచ్చు కదా, 250 రూపాయలు ఫైన్ కట్టిపోవాయా? సార్, నేను చదువుకున్నానే సార్, నాకు రూల్స్ తెలుసు. నేనేం పబ్లిక్ ప్లేస్లో స్మోక్ చేయలేదు. మీరు జీవో ఎక్కడుందో చూపించండి, అది పబ్లిక్ ప్లేస్ అని రాసుంటే నేను ఫైన్ కడతాను సార్. గంజికి గతి లేకపోయినా మాటలు మాత్రం మహారాజులు మాట్లాడుతున్నావు, రాయల నుంచో. గవర్నమెంట్ ఆర్డర్ అడిగావు కదా, చూపిస్తాను. ఏంట్రా చూపు? నా చూపే అంత సార్. చేచి ఇకిలిస్తోంది కదా, నువ్వు అలాగే మాట్లాడతావు, తలదించరా. ఎవడిగా? లేదు సార్, అదేంటంటే. ఏంట్రా నసుగుడు, తలదించరా, చెప్పు. పబ్లిక్ ప్లేస్లో కింద హెడ్ని నువ్వేమడిగావు? అదే సార్, నేను టీ కొట్లోనే స్మోక్. టీ కొట్టేవనని ఇల్లా, లేకపోతే వాడి పెళ్ళాన్ని నువ్వు ఉంచుకున్నావా? సార్, అమ్మాయిల గురించి తప్పగా పశుపతి. కొడితే మాస్టర్ని కొట్టారని వీడు వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు. నేరస్తులతో ఓ రోజంతా కడ్రాయితో కూర్చోబెట్టు, అప్పుడు వీడికి బుద్ధి వస్తుంది. వెంట్రుకతో సమానంగా బతికేవాడు మనిషి కాదంటారు, మానవే మన ప్రాణం. ఆ రోజు నేను బొచ్చుతో సమానంగా కూర్చొనున్నాను అంజలి. మానం పోయాక బతకడం కష్టం, సో నేను చనిపోవడానికి నా తెలుగు ఒక కారణం, నా చావుకి శ్రీశ్రీ చలం కూడా కారణమేనని చెప్పొచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన కారణం లేని కారణం ఆంధ్రప్రదేశ్లో తెలుగు చదవడమే. సో ఇలా అన్ని కారణాలని అంజలికి ఒక లెటర్లో రాసి దూకాను సార్. కానీ నేను ఒక పెద్ద వీపీని సార్,
దూకే ముందు కరెంట్ ఉందా లేదా అని స్విచ్ చేసి చూసుకొనుంటే నాకప్పుడే మోక్షం లభించేది. కానీ నా రాత మళ్ళీ అదే పోలీస్ స్టేషన్. చావడానికి నీకు వేరే చోటే దొరకలేదా? ఏరే, పీ కవర్లో మేడ మీద నుంచి సర్కస్ చూపిస్తావా? నీ వల్ల అనవసరంగా 1 అవర్ ట్రాఫిక్ జామ్. ఆ మోహన్ చూడు. సారీ సార్, ఐఎమ్ రియలీ సారీ. సార్ నేను ఇంకెప్పుడు అలా చేయను సార్, వదిలేను సార్. ఏం పాండు, ఎన్నో బిర్యానీ పొద్దున్నీ కలెక్షన్ లేదు, మోడ బిర్యానీ తీసుకోవయా? సార్ వద్దు సార్. ఏ పర్వాలేదు, తీసుకోవయా? వద్దు సార్, ఆల్రెడీ సిగరెట్ కాల్చినందుకే స్టేషన్లో కూర్చోబెట్టి ఫైన్ వేసి నా పరువు తీశారు సార్. ఏ పబ్లిక్ ప్లేస్లో కలిస్తేనే కేసు, పోలీస్ స్టేషన్లో కలిస్తే కేసు లేదు, తీసుకోవయా? అయ్యో థ్యాంక్ యూ సార్. పర్లేదు పర్లేదు సార్, నేను తర్వాత కలుసుకుంటాను. మా ఇన్స్పెక్టర్ గారు పెద్ద మనసుతో నిన్ను 5 ఏళ్ల పాటు జైల్లో వేయాలనుకున్నారయ్యా. సార్ సూసైడ్ కొట్టి రిమాండే సార్, 5 ఏళ్లని కహానీలు వద్దు. మీరు ఊరికే బిల్డప్ లేవుగాని సార్. రే దగ్గర 5 లక్షల గంజాయి స్మగ్లింగ్ చేస్తే 5 ఏళ్ళు అనేది చాలా తక్కువరా సార్. సార్ నేను ఒక్క నిమిషం సార్. సార్ నా దగ్గర ఉన్న ఆస్తి మొత్తం 2 రూపాయలే సార్, దీంతో ఒక్క నిమిషం సార్. నేను 5 లక్షల రూపాయలకి గంజాయి స్మగ్లింగ్ చేశానంటే ఎవరు సార్ నమ్ముతారు? సరే కానీ మీకు అవి ఇవి ఆమ్యామ్యాలతో కలిపి జీతం మొత్తం 20,000 వస్తుందా సార్? మీరు ఎక్కడిస్తారు సార్ 5 లక్షల రూపాయలు? ఏంట్రా ఎగదాళిగా ఉందా సార్? కిందకెళ్ళి వెయిట్ చేయి, వస్తున్నా. పరమ సుఖానికి రీతి పనిలో నిజాయితీ. సార్ నమస్తే సార్, మీరు కనివ్వండి. చూసావట్రా, గాడిద లద్దెలు ఉన్నంత వరకు 5 లక్షలు కాదు 50 లక్షలు గంజాయి స్మగుల్ చేసావు అని కేసు పెట్టచ్చు. అయ్యో కోర్టుకు వెళ్తున్నానే, సాయంకాలం వస్తాలే. నువ్వేం కంగారు పడకు, త్వరగా వచ్చేస్తాలే. ఏమైందిరా ఏమైంది సార్? నేను హెడ్ది, ఆ సూసైడ్ కేసు గాడు తప్పించుకున్నారు సార్, ఓవర్ సార్. దుబాడుకు ఒకటి ఇవ్వండి సార్. ఈ 5 రూపాయలు చాలదు, వేరే నోట్ ఇవ్వు. సార్ సార్ సార్, ఇప్పుడు 5 రూపాయలన్నీ ఇలాగే ఉన్నాయి సార్, ప్లీజ్ సార్ ప్లీజ్ సార్, ఒకే ఒకటి ఇవ్వండి సార్. అన్ని 5 రూపాయల నోట్ ఎలాగ వస్తున్నాయని మాకు తెలుసు, అందరూ అతికించే తీసుకొస్తున్నారు, వెళ్ళి అతికించి తీసుకురా. సార్ దీన్ని అంటించాలంటే నేను భీమ్లికి వెళ్ళాలి సార్, భీమ్లికి వెళ్ళాలంటే టికెట్ కొనాలి సార్. నేను టికెట్ కొనడానికి ఈ 1 5 రూపాయలు నోటే ఉంది సార్, ప్లీజ్ సార్, ఇప్పుడు అన్ని ఇలాగే వస్తున్నాయి సార్, ఇవ్వండి సార్ సార్ ప్లీజ్ సార్. పొద్దున్నే తగలంటాడు, సార్ 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 కొంచెం తీసుకుంటున్నాను.
తీసి పారేసింది. ఈ ఒక్క బొట్టు రక్తం నన్ను దేవుణ్ణి చేసింది. చెప్తున్నా కదా సార్, నాకు ఎవరు తెలియదు సార్. 2 గంటల సేపుగా నన్ను ఇలాగే నిలబెట్టి తప్పుకో. ప్రభాకర్ ఎక్కడరా సార్? నాకు తెలిసింది ఒకే ఒక ప్రభాకరే సార్. వాడిని అడుగుతున్నాను రా. ఆయన శ్రీలంకలో ఉన్నాడు సార్. వాడి వల్ల నాకు 2 సార్లు తల పగిలింది సార్. 3వ సారి తగ్గితే నేను చచ్చిపోతానని డాక్టర్ చెప్పారు సార్. 3వ సారి కూడా నా తల పగిలింది సార్. చెప్పేస్తాను సార్, నేను కొట్టి పడేసి నా ట్రైన్ టికెట్ తీసుకెళ్ళిపోయాడు సార్. తీసుకోవచ్చు. సిగరెట్ కాచడం ప్రాణానికి ప్రమాదం అంటారు, కానీ అది నాకు కాదు పక్కనున్న వాడికనే నాకు ఆ రోజే తెలిసింది. హలో, ట్రైన్ మే సిగరెట్ పీనా బంద్ హై మాలూమ్ నహీ క్యా? అర్థం కాల. తూ తెలుగు వాలా హిందీ వాలా? తెలుగు. ఓ ఆంధ్ర. ట్రైన్ స్మోకింగ్ 200 ఫైన్. యు 100 గివ్ గో. డబ్బులు లేవు సార్. క్యా డబ్బులు నహీ? రిజర్వేషన్ కంపార్ట్మెంట్ ఆయా డబ్బులు నహీ? టికెట్ ఉందా నహీ? టికెట్ ఉంది సార్. టికెట్ దేదో దేదో టికెట్ దేదో టికెట్ దేదో మా సబ్కు స్ట్రీక్ హై 100 గివ్ టికెట్ టేక్ సార్. సార్ నా దగ్గర డబ్బులు లేవు సార్. 100 గివ్ సార్. సార్ ప్లీజ్ సార్. తేరి మాకు షూట్. ఫర్ ఎన్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్ 3rd లా ఎలా సార్ తప్పవుతుంది? ఎవర్రా నువ్వు? మొహం చూపించు. ఎక్కడికి పారిపోతావురా? ఆగురా, నిన్ను షూట్ చేసేస్తా. ఆగురా. ఇంకా తలపు ఇంకా వలపు ఇంకా పిలుపు ఇలా ఇలా ఎదురయ్యదని తొలిచి తీరని ఆ భారం మారని ఆ దూరం చేరని ఆ తీరం ఇలా ఇలా ఎండమవి నిలిచినది వెళ్ళి చూడా ఎవరున్నారు వచ్చి చూడను ఎవరున్నారు బాటసారులు వచ్చినా వెళ్ళినా బాట ఎచ్చటికి వెళ్ళిపోదు కలలాగా నీవు నేను బతికిన గాలం మారిపోదు సవ్వడి విను వరకు చెత్త కుప్పలో పడి ఉన్నా చివరిగా నవ్వింది ఏనాడు గురు.
ఎవరు తెలియదు ఈనాడు ఆకులు రాలే శిశిరంలో ఆ మణికో ఇలా వినరాదు ఆవేదనల చీకటిలో నీడే నీకు కనరాదు ప్రాణం ఇంకా నాకుందని నెప్పే పుట్టగా తెలియనే నీతో నేను లేను అన్నది మరపేరాని సత్యం ఇలా చూడంచలే ఇప్పుడు నేను కాల్చే దాని పేరు గంజాయ్ ఏమనుకోకు వేరే దారి లేదు కానీ దీనికి ఇంకో పేరు కూడా ఉంది శివపానం నేను శివుణ్ణి కాబట్టి దీన్ని తాగాల్సిందే నేను ఎందుకు శివుణ్ణి అనంటే ఈ లోకంలో ఎవరు చావాలో ఎవరు బతకాలో నిర్ణయించే అధికారం నాకుంది కాబట్టి నేను శివుణ్ణి అయ్యాను నేను శివుణ్ణి అవడం వల్ల ఏమైందంటే నువ్వు నా పక్కన లేకపోయినా నాలో సగం అయ్యావు నా పార్వతి అయ్యావు సో కమ్ వెల్కమ్ హ్యావ్ ఎ డాన్స్ వజ్రం కొనగా డబ్బేది అయినా నాకు భయమేలా కొట్టువాడిని చంపేశా వజ్రం తీసుకువచ్చేశా మొన్న నా పయనంలో నిసికమ్మే వేళలో చీర ఒక్కటి చూశాను పడి చీర ఒక్కటి చూశాను నీ మేను జ్ఞాపకం వచ్చినదే నీ మేనే జ్ఞాపకం వచ్చినదే చీరను కొనగా డబ్బేది అయినా ఆశకు అంతేది కొట్టువాడిని చంపేశా చీరను తీసుకువచ్చేసా ప్రేమే మదిలో నిండినచో డబ్బుతో మనకి పని లేదు దేవుడిగా మారిపోతే హత్యలు చేసిన తప్పు కాదు ఆ తర్వాత నేను మళ్ళీ వైజాగ్ వచ్చి 2 ఏళ్ళైంది నేను తిరగని వీధి లేదు చూడని సందు లేదు ఈ 2 ఏళ్లలో లేపేశా 22 మందిని లేపేశాట అది 22 మందిని ఆపో ఎందుకు నవ్వుతున్నారా కసాయుడు మేకలను నరికేసినట్టు షేర్ ఆటోలో మనుషులు కుక్కేసినట్టు 22 23 అని పెంచుకుంటూ పోతున్నావు ఊళ్ళో వచ్చేపోయే వాళ్ళందరినీ ఎరుపప్పలు చేసేది నేను నువ్వు నన్ను ఎరుపప్పలు చేస్తున్నావా పోవయ్యా ఏదో 10,000 రూపాయలు ఇస్తావు కదా బండికి జూ కట్టొచ్చని ఆశపడి నేను వస్తే ఈయనవాడు ఎరుపప్ప అయితే గాడిదలు కొమ్ములు వచ్చాయని కథలు చెప్పేలా ఉన్నావు నువ్వు తమ్ముడు ముందు నువ్వు నీ జుట్టు కట్ చేయి ఆ తర్వాత మనుషులు బేకలు కట్ చేయి అరే తొందరపడకు సుందరవదన ఏమైంది ఎంతసేపు నువ్వు మాట్లాడావు నేను విన్నాను కదా 2 మాటలు నేను మాట్లాడితే నువ్వు వెళ్ళావా ఎందుకు టెన్షన్ అయిపోతావు లోపల పెట్టవయ్యా ట్రిక్కర్ నొక్కేమంటే టప్పని లేచిపోతాను నేను పెట్టేశాను కదా నువ్వు పెట్టే
భయంతో పేదలైనా బయటికి తెలియకుండా ఉండడానికి దీన్ని షూలుగా వేసావా? చాలా థ్యాంక్స్. ఓకే. ఎందుకు సార్ పగలే దీపం? ఆఖరి పుల్ల, ఇంకో పెట్టి ఎక్కడుందో వెతికి ఓపిక లేదు. కరెక్టే సార్. డైట్ సార్. అగ్ని జ్ఞానానికి ప్రతిరూపం. పొగ తాగని వాడు దున్నుపోతే పుట్టును. సోది మొదలైంది. నీ జీవితంలో ఎప్పుడైనా చావును చూసావా? 30 ఏళ్ళు వచ్చే చావును చూడకుండా ఎలా ఉంటాను సార్? ఎన్ని? 2 సార్. 2? ఎప్పుడు? 2 సంవత్సరాల క్రితం. ఎవరు? మా తాతయ్య సార్. వెరీ గుడ్ గ్రాండ్ పా సార్. ఎలా? రాత్రి నిద్రపోయారు, పొద్దున్నే లేవలేదు సార్. తర్వాత? పోయిన సంవత్సరం సార్. ఎవరు? మా నాన్న సార్. చాలా మంచి నాన్న సార్. ఎలా? రాత్రి నిద్రపోయారు, పొద్దున్నే లేవలేదు సార్. ఏంటో, రాత్రి నిద్రపోయారు, పొద్దున్న లేవలేదు, రాత్రి నిద్రపోయారు, పొద్దున్న లేవలేదు, రాత్రి నిద్రపోయారు, పొద్దున్న లేవలేదు. వాళ్ళ నిద్రలో పోతే నువ్వు చూడ వెంటరా, చావురా, రక్తంరా, మాంసంరా. మా అమ్మ గుర్తు కోసుకుపోయి బౌంటే దగ్గర రక్తం రావడం నువ్వు చూసావా? నేను చూసానరా. మా తాత తల అలా పడుండు నేను చూసానరా. నేను చూసానరా. ఒక్క నిమిషం. నా దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. ఈ బాక్స్లో, ఈ బాక్స్లో 2 రబ్బర్లు, 2 క్రయాన్ పెన్సిళ్ళు, 3 కోడి ఈకలు, ఇంకా ఎన్నో ఉండేవి. వాటన్నిటికంటే వాటి నాకు ఇచ్చిన అంజలి నా పక్కనే కూర్చుంటేది. మీకెవరైనా ఒక అమ్మాయి ఎదురై 10 మాటలకు ఒకసారి నువ్వు నిజంగానే చెప్తున్నావా అంటే తను నా అంజలే సార్. తను ఆ మాట అనకుండా అస్సలు ఉండలేదు. పెద్ద ఎడారి గురించి పెద్ద కల. అది చాలా దూరం ఉంటుంది, చాలా సేపు పడుతుంది. కల అయిపోగానే వాడే వస్తాడులే. అప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తానే. నిజంగానే చెప్తున్నావా? మనం కిందకెళ్ళి రైల్వే బ్రిడ్జ్ మీద ఆడుకుందామా? తను నా చేయి పట్టుకుని నేను చెప్పిన ఆ లేని పులి గురించి తలుచుకుంటూ వస్తూ ఉండేది. ఆ లేని పులి ఎప్పుడు ఆ లేని ఎడారి గురించి కలలు కంటూ ఉండేది. అదే సార్ మా రిలేషన్షిప్. మీకేమైనా అర్థమైందా? యదవ ప్రశ్న అంటే ఇదేరా యదవ. అర్థమైనట్టుగా ఉంది కానీ అర్థం కాలేదు సార్. అర్థం కాలా? అవును సార్. మీకు అర్థం కాకపోతే ఏంటి సార్? ఎందుకురా అడిగావు? నాకు అర్థం అవుతోంది. ఆగు. ఏంటి? లైట్ పైకెత్తి చూపించి చూద్దాం. ఎప్పుడూ మన జీవితంలో సంతోషంగా గడిపే ఘడియలు మనకి తెలియకుండానే గడిచిపోతాయి. కానీ ఆ రోజున నా అదృష్టం వరించింది. నా జీవితంలోని ముఖ్యమైన క్షణాన్ని
నేను సంతోషంగా చూస్తూ ఉండిపోయాను. అంజలి, there was a girl who was tall and thin and fair. Her hair was the color of ginger. There was a girl who was tall and thin and fair. Her hair was the color of ginger. Tony, come. టోనీ అటు వెళ్తుందిరా. జీవితంలో మొదటి దుర్మరణాన్ని, మొదటి చావును చూశాను. నా టోనీ కుక్కని పెంచుంటే మీకు తెలిసేది దాని చావు ఎంత బాధాకరంగా ఉంటుందని. అదొక పసిపాప చావు లాంటిది. నాన్న మిలిటరీలో పనిచేసే ఆయన ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళ్తారో ఎవ్వరికీ తెలియదు. మా నాన్నకు తెలిసిన ఒకే ఒక ఆట, నన్ను ఎత్తుకుని తిప్పడం. నాకిష్టమా కాదా నన్ను అడగకుండా నన్ను ఎత్తుకుని అలా తిప్పుతూ ఉండేవారు. ఆయన సంతోషపరచడం కోసం నాకిష్టం లేకపోయినా ఆ విషయాన్ని నేను ఎప్పుడూ ఆయనకి చెప్పలేదు. ఆంటీ, మా నాన్నకారులో బయటికి వెళ్తున్న అంజలిని పంపిస్తారా? తనకి ఒంట్లో బాగాలేదు బాబు, నువ్వు వెళ్ళినా. నేను జాగ్రత్తగా చూసుకుంటానంటీ. తను నిద్రపోతోంది, జ్వరం తగ్గిన తర్వాత తీసుకెళ్లొచ్చు. మీరు వెళ్ళిరండి. సరే ఆంటీ. ఏమిటండి పిల్లాన్ని తల మీద కొడతారు? పరిగెత్తదు, నువ్వు లోపలికి వచ్చి నేను చూసుకుంటాను. త్వరగా పోసుకోరా. ట్రై చేస్తున్నాను కదా, డిస్టర్బ్ చేయకు. Thank you.
మామూలుగా పిల్లల్ని స్కూల్లో మొదటి రోజు చేర్పిస్తారు, కానీ మా నాన్న నన్ను చివరి రోజు చేర్పించి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయనకి సెలవులు పూర్తయి, తిరిగి మిలిటరీకి వెళ్ళాల్సి వచ్చింది. నా పేరు కనకయ్య. ప్రభాకర్, చెప్తున్నానుగా ఏడవద్దని. ఏంట్రా చూపు, పెద్దంతో నాలుగు బాధేనంటే. నా మొహం పగలగండారు సార్. రే ఏంట్రా, అప్పుడే నిద్రపోయావేంట్రా, నీకొస్తే ఎంత ఇచ్చానో చూడరా. రే ఎరా, నిద్రపోయినట్టు నటిస్తున్నావా, ఇదిగో ఈ బంతి కోసం ఆడిని బరిని బాధినట్టు బాధేవు కదరా, బాగా నిద్రపో. ఏటి వీడి కోసం చిరిగిపోయిన బాల్ని కుట్టుకొచ్చి తీసుకొస్తే ముద్ద నిద్రపోతున్నాడేంటి, వీడికి పౌరుషం ఎక్కువే. సార్. ఏంట్రా బంతి సార్. అది తెలుసురా. థ్యాంక్స్ సార్. నో మెన్షన్ రా. రే అక్కడేం చేస్తున్నారా? ఆడుకుంటున్నాను సార్. ఒంటరిగా ఆడుకోవడం ఏంట్రా, ఉన్న ఒక్కడిని బాధేసి తరివేశావు, రా మనిద్దరం కలిసి ఆడుకుందాం. మీతో ఎవరు సార్ ఆడుకుంటారు? అయ్యే, ఎందుకంటే మీరు తెలుగు మాస్టర్. తెలుగు మాస్టర్ అయితే ఆడుకోవడం రాదా? అది ఇంగ్లీష్ ఆట, దాని గురించి మీకు తెలీదు. అంత గొప్ప ఇంగ్లీష్ ఆట ఏంట్రా చెప్పు. There was a girl who was tall and thin and fair. Her hair was the color of ginger. Oh, sinte kadra naaku teliyani english a kamra itnara. Mila 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 hari ville virise jala 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 viri jalle kurise gala 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 yada ala rajigise pada 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 ee lokam pilichi kanneeru thooduchu cheeti kosam manasu vechene munneeta munugu batukuna oka padava dorikene mila 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 hari ville virise jala 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 viri jalle kurise గల 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 ఎదాలే పద 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 ఈ లోకం పిలిచి బతుకే కాదా ఆనందం ఒంటికి సాగే బతుకున తోడే దొరికిన వేళ అల్లుకుపోయాను నేడు అనుబంధం ఏదో ఏదో అనుభూతి పాడే హృదయం తీయని గీతి ఒలి దెబ్బ తగిలి తగిలి శిల శిల్పమైనదే బతుకులో వసంతకాలం చిగురు తొడిగేదే పద 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 ఈ లోకం పిలిచి
7వ తరగతి డి సెక్షన్ గాయత్రి. ఏవే ఎలా ఉన్నా? మా స్కూల్లో ఓ బుడ్డడు వచ్చి చేరాడు. అచ్చ నాలాగే ఉన్నాడు. బిడ్డూరమైన కేసులే. ఏరా, ఏంటి ఏమైందిరా? రే ఏంట్రా, ఏమైంది చెప్పరా. మణిలో పాఠం కన్నా జీవిత పాఠం విన్నా, దానిని నేర్చిన వాడే మనిషంటే. ఆశయం అంటూ ఉంటే ఆకాశమైన అందును మార్గం తానే దొరుకు. నా మనసుకైన గాయాలని పూర్తిగా నయం చేసింది మా తెలుగు మాస్టర్. వేసవి సెలవులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూసేవాడిని, ఎందుకంటే అప్పుడే మా స్కూల్ మొత్తం ఖాళీ అయిపోయేది. నా తెలుగు మాస్టరు నా కోసం ఎప్పుడూ నాతోనే ఉండేవారు. ఏ సెలవుల్లోనూ నాకు మా నాన్నని చూడాలనిపించేది కాదు. నిజానికి నేను మా నాన్నని పూర్తిగా మర్చిపోయాను. ఏం లేదు సార్. రే ఏంట్రా, అప్పుడే బయలుదేరారు? ఇవాళ ఈవినింగ్ ట్రైన్, అందుకే బయలుదేరుతున్నాను రా. ఆల్ ది బెస్ట్ రా. వస్తారా? నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావు? సరే రా. ఓకే. మాస్టరు. ఏంట్రా, ఈ సెలవులకి నేను ఇక్కడే ఉండిపోతాను. కాలేజ్ అడ్మిషన్ అది తీసుకోవాలి. ఈ కాలేజీ కథలన్నీ నాకు చెప్పకరా. నిన్ను ఎక్కడికి పంపించాలో నాకు బాగా తెలుసు. ఆరేళ్లుగా మీ నాన్న నీకోసం ఎదురు చూస్తున్నాడుగా, వెళ్ళి ఆయన చూసిరా. చిన్నప్పుడు మీ నాన్న నిన్ను ఎత్తుకుని తిప్పాడుగా, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆయన ఎత్తుకుని తిప్పు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? రారా చెప్తాను. యానంలో ఒక పెళ్ళి ఉంది, శంకర్లింగం అని, నా దగ్గర చదువుకున్నాడే. లవ్ మ్యారేజ్, సాక్షి సంతకం పెట్టడానికి పిలిచాడు సార్. నేను రావడానికి 2-3 రోజులు అవ్వచ్చు. ఇప్పుడు మీ నాన్న ఎక్కడ ఉన్నాడు? కలకత్తాలోనే. నువ్వు అక్కడికి వెళ్ళగానే ఆయన నా ఫోన్ చేయమని చెప్పు. సరే. నీ పై చదువులకు నిన్ను ఏం చదివించాలని నేను ఆయనతో మాట్లాడతానులే. నేను వెళ్ళొస్తాను. ప్రభా, తెలుగు మాస్టర్ వెళ్ళిన బస్సు నదిలో పడిపోయిందట. తెలుగు మాస్టర్ 60 సేవా లోపలు కూడా ఉన్నాయి. పోస్ట్ మార్టానికి 2 రోజులు పడుతుంది. ఎంతలోకే వచ్చేసాడు తెలుగు మాస్టర్ గీస్తారని. బావా, అందరికి ఇదే పని అయిపోయింది. టార్చర్ భరించలేకపోతున్నారు రే. నేను మీ పక్కింట్లోనే ఉండేవాడిని. నేను నా గురించి ఎవరికైనా చెప్పాలంటే, నా చిన్నతనంలో మా అమ్మకి జరిగిన యాక్సిడెంట్ గురించి గుర్తు చేసేవాడిని. కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఇప్పటి వరకు చావే నా విజిటింగ్ కార్డ్. ఇక్కడ నాన్నగారు బస్సులో లోపలికెళ్ళి చూడొచ్చు కదా మీరు. చూడనివ్వనంటున్నారు. ఎవరు ఆ వాచ్మెన్? మొదటి భార్య మనుషులు. ఆస్తి మొత్తం దోచేసింది. ఇప్పుడు కూతురు వాడు తీసుకుని ఎగేసుకుంటూ వచ్చింది. మిగిలిన ఆస్తిని కూడా దోచేసుకోవడానికి వచ్చింది. ఈ జన్మలకు అసలు సిగ్గంటూ ఉండదనుకుంటాను. తప్పులాడి నా తమ్ముని వల్ల వేసుకుంది. వాడు చచ్చేంత వరకు పీడించి తినేసింది. దరిద్రపుకుండా పురుగులు పడి చస్తుంది. చూడలేదు.
ప్లీజ్ అంటారు ఎంతమంది కొంపల్ని కొల్లేరు చేస్తుంటారు, ఇది ఇంతకింత అనుభవించాలి. ఏడుస్తున్నా కూడా చాలా అందంగా ఉందిరా. దాన్ని అడిగి తీసిపోతున్నావు? ఇంకా మాకు చెప్తే మేము వస్తాం కదట్రా. అంజలిని ఊరికి పంపించేసి ఎక్కడికి వెళ్ళాలో తెలియక నా తెలుగు మాస్టర్ రూమ్కే తిరిగి వచ్చేసాను. ఆ గది మొత్తం ఆయన జ్ఞాపకాలు, ఆయన గొంతుతో నిండిపోయింది. కొంతకాలం దూరమైన దారుణమైన చావు మళ్ళీ నా జీవితంలోకి ప్రవేశించింది. మరణం వెంటాడే జీవితం. అంజలి ఇచ్చిన అడ్రస్తో తనని వెతుక్కుంటూ వెళ్ళాను. ఇక్కడ మిషన్ కుట్టే ఒక ఇల్లు. రా బాబు కూర్చో. స్కూల్ అయిపోయిందా? అయిపోయింది. ఆయన మహారాజులా వెళ్ళిపోయాడు మమ్మల్ని ఇలా వదిలేసి. ఈ పిల్లేమో రెండు రోజులుగా పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోవడం లేదు. నేనేం చెప్పినా వినిపించుకోవడం లేదు. నువ్వైనా కాస్త తనతో మాట్లాడు బాబు. ఎక్కడుంది? లోపలే ఉంది. అంజలి అంజలి, నా మాట విను. నాకు జరిగిందిగా చిన్నతనంలోనే అమ్మ తాతయ్య బామ్మ చనిపోలా. దానికి మనమేం చేయగలం? నా మాట విను అంజలి, ప్లీజ్ భోంచేయి. లేదు ప్రభువా,
పిచ్చి. ఏదేమైనా చిన్నప్పుడు కోడీకలు తెచ్చిచ్చిన అదే అంజలివేగా నువ్వు? నిజంగానే చెప్తున్నావా? నీకోసం ప్రాణం నేనిస్తానులే, నీతోటి నీడై నేనొస్తానులే, నువ్వు తప్ప లోకం నాకేది లేదే. నిన్ను నేను చూడని నాడు చెలియా, నా మదిలో వేతువ రాదే. నీ చిరునవ్వుల వెన్నెలలో నా బతుకే పండెను నేడు, నా కనుపాపల కోవెలలో చూడు. నీకోసం ప్రాణం నేనిస్తానులే, నీతోటి నీడై నేనొస్తానులే, నువ్వు తప్ప లోకం నాకేది లేదే. నిన్ను నేను చూడని నాడు చెలియా, నా మదిలో వేకువ రాదే. నీ చిరునవ్వుల వెన్నెలలో నా బతుకే పండెను నేడు, నా కనుపాపల కోవెలలో బాబు. ఈవేళ ప్రొచ్చేదే బస్సు లేట్ అయింది. ఏం బాబు ఇంత లేట్ అయింది, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఏ పర్లేదు, లాజ్లో పడుకుంటాను. అది కాదు బాబు, ఇక్కడ చోటు కూడా సరిపోదు, అందుకే అన్నాను. తప్పుగా అనుకోకి. అయ్యో పర్వాలేదు, నేను బయట ఎక్కడైనా ఉంటాను. నిన్ను తాకాలని నా మనసు వలయగసెనే, అనురాగమై నిన్ను సోకాలని నా శ్వాస తపించెనే. నీ అడుగు జాడలు చెదిరేనని నాయదని గొడుగై పట్టానులే, నీలేత పాదాలు కందేనని బతుకు పువ్వల్లే పరిచానులే. నీ చిరునవ్వుల వెన్నెలలో నా బతుకే పండెను నేడు, నా కనుపాపల కోవెలలో నీ రూపం నిండెను చూడు. తీసుకున్నప్పుడు నవ్వి మరీ తీసుకున్నారు, వడ్డీ అడిగినప్పుడు ఏడుపు ముఖం ఎందుకు? ఇన్ని రోజులు ఓర్చుకున్నారు, ఒక నెలలో మా తమ్ముడు డబ్బులు పంపిస్తానన్నాడు, పంపగానే మీకు ఇచ్చేస్తాను. ఒక నెలలో తిరిగి ఇచ్చేస్తారు కదా, అంతవరకు ఆ బండి నేను తీసుకెళ్ళిపోతాను, డబ్బులు కట్టి ఆ బండిని తీసుకెళ్ళండి, నాకు వేరే దారి లేదు. అంజలి నువ్వు వెళ్ళి ఆ తాళం తీసుకురా. ఏంటమ్మా అది? ప్రభా బండి. వద్దమ్మా పాపమ్మా. ప్రభా నేను చెప్తే వింటాడు, నువ్వు వెళ్ళి తాళం తీసుకురా. కుదరతమ్మా. అంజలి ఎవడో వీళ్ళు నమ్ముకునే బుల్లి కదిలి వెళ్ళిపోయాడు. తొయ్యరా తొయ్. కాస్త కూతురుగా కూర్చో, చెడ సరిగ్గా రగలవుతా. సరే సరే మీరు వెళ్ళండి. రా బాబు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వే చెప్పు, నేనెలా చెప్పు. నువ్వే చెప్పచ్చు కదమ్మా. ఏంటి రిజల్ట్స్ వచ్చాయి, పాస్ అయ్యాను. కంగ్రాట్స్ చెప్పవా? కంగ్రాట్స్. ఇదిగోండి తీసుకోండి. నువ్వు చెప్పి. అమ్మా ఏ డిగ్రీ చదవబోతున్నావు? తెలుగే. ఏ మార్కులు తక్కువ వచ్చాయా? మార్కులేం తగ్గలేదు. మరి అదే వార్డెన్ గురించి చెప్పాను కదా, ఈ బుల్లెట్ కూడా ఆయందే. ఆయన తెలుగు చదువుకున్నారు, తెలుగు మాస్టరు బాగుండేవారు, అందుకే నేను తెలుగు చదువుకుంటే బాగుంటానని. ఏమైంది? బుల్లెట్ అప్పచ్చిన వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళిపోయారు. పర్వాలేదు, ఇందులో ఏముంది?
బాబు, వచ్చే నెల ఊరి నుంచి డబ్బు వస్తుంది, రాగానే విడిపించి ఇచ్చేస్తాను. అబ్బే ఏం పర్లేదు, అందులో ఏముంది? ఏంటిది చిన్నపిల్లలాగా ఏడుస్తావు అసహ్యంగా? నేను చెప్తున్నాను కదా, ఏం పో, నీళ్ళు తీసుకురా వెళ్ళు. ప్రభా, ఈనాడు రేపటికి నిన్నైనను నీ కొరకు రేపవ్వనా, పొద్దల్లెనే వాలిపోతున్నను నీ వాలు చూపవ్వనా, నీలాలు కారేటి నీ కళ్ళలో కన్నీటి చుక్కైన కానా చెలి, కాలాలు ఆగేటి కౌగిళ్ళలో మధురం ముఖాదా చెలి, నీ చిరునవ్వుల వెన్నెలలో నా బతుకే పండెను నేడు, నా కరుమా పలకోవెలలో నీ రూపం నిండెను చూడు, నీ కోసం ప్రాణం చూడని నాడు చెలియా నా మదిలో వేకువరాదే, నిన్ను నేను చూడని నాడు చెలియా నా మదిలో వేకువరాదే. మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఫస్ట్ సెమిస్టర్ అయిపోయాక. ప్రభా తాగు. నీ కొంచెమైనా బుద్ధి ఉందా? మంటే ఎండలో వేడి నీళ్ళిచ్చి తాగమంటావేంటి? అవన్నీ నాకు తెలీదు ప్రభా, అమ్మో చెలోగా తాగే. ఎందుకు వేడి నీళ్ళిచ్చిందో అర్థమైందా నీకు? అర్థం కలే సార్. అర్థం కల? లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ప్రేమిస్తే పిల్ల దొరుకుతుంది, డబ్బులు దొరకవు కదా సార్. నీకేం దొరికింది? ఏంటి సార్ అలా అడిగేశారు? 10 కాసులు చైన్ దొరికింది సార్, జూలో బైక్ దొరికింది, అపార్ట్మెంట్ ఇల్లు దొరికింది, ఇంట్లో కంచం మంచం లొట్టు లొసుగు ఏ నేను వేసుకునే జాకీ డ్రైవర్ వరకు దొరికాయి సార్. అవన్నీ దొరుకుతాయి, ఒక గ్లాస్ వేడినీళ్ళు దొరుకుతాయా? తప్పకుండా తాగాలా? అది కాదు, నువ్వెప్పుడు వచ్చినా అమ్మే వంట చేసి పెట్టింది, నన్ను వంట గది వెబ్బ రానివ్వలే. అమ్మలే నీ కాస్త టైంలో నా చేతితో నీకు వండి పెట్టగలిగింది, ఈ ఒక్క గ్లాసు వేడినీళ్ళు మాత్రమే తాగేవా ప్లీజ్? ఆ తర్వాత ఎప్పుడు నాలుక కాలినా నాకు తనే గుర్తొస్తుంది. సో డ్రింక్ హాట్ కాఫీ, డ్రింక్ హాట్ టీ, బర్న్ యువర్ లిప్స్ అండ్ రిమెంబర్ ది పీపుల్ హూ రిమెంబర్ యూ. అందుకే వేడి కాఫీ తాగండి, వేడి టీ తాగండి, నాలుక కాలితే మిమ్మల్ని తలుచుకునేవాళ్ళని మీరు తలుచుకోండి. హలో, డడ్లీ హాస్టల్. అలా తినగా వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, నాకు కూడా ఈ రూమే ఇచ్చారు. ఓ రండి. ఐఎమ్ రంగనాథ్, కంప్యూటర్ సైన్స్. మీరు? ప్రభాకర్, తెలుగు. తెలుగా? దానికెందుకు అలా ఫీల్ అవుతున్నారు మీరు? లేదు, మ్యాథ్స్ ఇంగ్లీష్ అయితే ఏదైనా డౌట్ అడగొచ్చు, అందుకే. మరేం లేదు, మీరేం తప్పక అనుకోకండి. ఒరే రంగా,
ఏ రంజిత్, నువ్వెప్పుడు వచ్చావు? ఉదయం వచ్చాను రా. ఇక్కడ టాయిలెట్ ఎక్కడుంది? లాస్ట్ గోళీ రైట్కి తిరగండి. థ్యాంక్ యూ. ఏమైందిరా ఈ ఎర్ర బస్ని నా రూమ్మేట్గా చేసేసారు. టార్చర్ పెడుతున్నాడు. వీడి గురించి అంత దిగులు పడతా ఎందుకురా? ఆ కాలేజీలో ఒక పద్ధతి ఉండేది, ఇంగ్లీష్ మాట్లాడేవాడిని పార్షగాడని, తెలుగు మాట్లాడేవాడిని పిచ్చి పొల్లయ్యాలంటారు. నాకు ఇంగ్లీష్ మాట్లాడడం తెలుసా తెలీదా అని అడగకుండానే నన్ను ఎర్ర బస్ లిస్ట్లో చేర్చేశారు. నేను ఏం మాట్లాడకుండా చేరిపోయాను. నీ పేరేంటి? మురళి సార్. ఊరు? తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెమా? తెలుగు చదువుకోవడానికి ఎందుకు వచ్చావు? ఊళ్ళో ఒక ఎకరం పొలం ఉంది సార్, డిగ్రీ ఉంటే లోన్ ఇస్తానన్నారు. తెలుగు అయితే నాకు తెలివిగా ఉంటుంది కదా, అందుకే. లోన్ కోసం తెలుగు చదువుకోవడానికి వచ్చావు? చాలా మంచి ఉద్దేశం, కూర్చోరా గుండు. బాబు లేనాయనా, నీ పేరేంటి? జార్జి. జార్జి చెప్పు. జార్జ్. తెలుగు చదువుకోవడానికి ఎందుకు వచ్చావు? వేరేది దొరకలేదు అందుకే. ఇంటర్ సెకండ్ ఇయర్లో ఎన్ని అటెంప్ట్లు? రెండా మూడా? కాదు నాలుగు. నాలుగు అటెంప్ట్లు సార్. తెలుగు చదువుకోవడానికి వచ్చావు, చాలా బాగుంది నాయన, కూర్చో. ఏ కళ చూడు. లేనాయనా, నీ పేరేంటి? ప్రభాకర్ సార్. తెలుగు చదువుకోవడానికి ఎందుకు వచ్చావు? నాకు తెలుగు అంటే బాగా ఇష్టం సార్. బాగా ఇష్టమా? ఇంటర్ సెకండ్ ఇయర్లో ఎన్ని అటెంప్ట్లు? ఒక అటెంప్టే సార్. ఒక అటెంప్టా? టోటల్ ఎంత? 970 సార్. కామర్స్ గ్రూపా? కాదు సార్, ఎంపీసీ. ఎంపీసీ? అవును సార్. 970? ఏదా మార్క్ లిస్ట్ చూపించు, లిస్ట్ ఇవ్వు. 970? ఇటు ఇటు. మ్యాథ్స్లో 92, ఫిజిక్స్లో 90. ఏమయ్యా ఈ మార్కులు? నీకు మెడిసిన్లోనో ఇంజనీరింగ్లోనో సీట్ దొరికేది కదా. దొరికింది సార్, కానీ నాకు తెలుగు అంటే బాగా ఇష్టం అందుకే ఇక్కడికి. ఇదంతా వర్కౌట్ అవ్వదు కానీ మీ నాన్నని పిలిచి టీసీ తీసుకొని మెడిసిన్లోనో ఇంజనీరింగ్లోనో చేరు. ఏ సార్, 970 మార్కులు తెచ్చుకుంటే తెలుగు చదువుకూడదని రూల్ ఏమైనా ఉందా సార్? నేను చదవడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను వెళ్ళి ప్రిన్సిపల్ని మీట్ అవుతాను. నీలాంటి వాళ్ళకి చెప్తే అర్థం కాదు, అనుభవిస్తే కానీ అర్థం కాదు. తీసుకో. ఒక బాగా చదివే విద్యార్థి తెలుగు చదువుకోవడానికి వస్తే ఎందుకు తెలుగు చదువుకోవడానికి వచ్చావని ఒక తెలుగు హెచ్ఓడి అడిగే లెవెల్లో ఆ రోజు తెలుగు డిపార్ట్మెంట్ ఉంది. కాలేజ్ అంటేనే అల్లరి, సందడి, ఎంజాయ్మెంట్. కానీ నా మనసంతా అంజలియే ఉంది. ఎప్పుడు ఫస్ట్ సెమిస్టర్ హాలిడేస్ వస్తాయా అని ఎదురు చూస్తూ ఉండేవాడిని. 3 నెలలు వాతావరణ మార్పు, వర్షం, సెలవులు అన్నీ కలిసి వచ్చాయి. వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు బాబు. ఎప్పుడు వెళ్ళారు? వాళ్ళ తమ్ముడు వచ్చి ఇక్కడ నుంచి వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు. అడ్రస్ ఏమైనా ఇచ్చి వెళ్ళారు? లేదు. నేను తను చేయి పట్టుకొని తన గురించి ఆలోచిస్తూ వెళ్ళేవాడిని. తను నా చేయి పట్టుకొని నేను చెప్పిన లేని పులు గురించి తలుచుకొని వస్తూ ఉండేది. ఆ లేని పులి, నేను చెప్పిన లేని ఎడారి గురించి కలలు కంటూ ఉండేది. నేను చెప్పేది ఏమైనా అర్థమైందా సార్? ఏంటి ఆలోచిస్తున్నారు? చాలాసేపటి నుంచి కంట్రోల్ చేసుకుంటున్నాను సార్. యూనిట్కి వెళ్ళాలి. అటువైపు లెఫ్ట్లో వెళ్ళి అలా వెళ్ళండి. బాత్రూమ్ ఉందా సార్? ఉంది, వెళ్ళండి. గుడ్ బై రా. బాత్రూంలో ఉండవలసిందని నట్టింట్లో పెట్టాడు, అక్కడేం పెట్టాడు? హలో హలో హలో, నేను యువన్ శంకర్ రా. రే కుమార్, సిగ్నల్ 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 లేదు. ఓ గడ్డపోడ్రా, కెమెరాతో సహాన్ని కిడ్నాప్ చేశాడు. నా మాటలు వినపడుతున్నాయా? నా మాట వినపడుతున్నా? ఓ గడ్డపోడ్రా కెమెరాతో సహా కిడ్నాప్ చేసేసాడు రా. ఇక్కడే రా, పూర్ణ మార్కెట్ లో ఉన్నాను రా. అక్బర్ గోడౌన్, అక్బర్ గోడౌన్, వెంకటేశ్వర వీధి, వెంకటేశ్వర. నేను ఇలాగే ఒక డోర్ దగ్గర తోస్తూ ఉంటాను సార్. నాకు ఏం చేయాలో తెలియదు సార్. సడన్ గా చూస్తే మీలాగే గడ్డం పెట్టుకుని ఒక అతను నిలబడతాడు సార్. ఇదే విధంగా సార్ నేను చేయబోయే ప్రోగ్రామ్ కి ప్రాక్టీస్ చేస్తాను సార్. నిజంగా చెప్తున్నా సార్, ఇదే విధంగా సార్, ఇదే విధంగా ప్రాక్టీస్ చేస్తాను సార్. ఇదే విధంగా వాడు నన్ను తోస్తాడు కదా? లేదు మొబైల్ ఉంటేనేగా టవరు, టవర్ ఉంటేనేగా నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఎంతరా మొబైల్? 7,000 సార్.
7,000 అంతగా ఏముందిరా ఇందులో? కెమెరా ఉంది సార్. ఎరా లక్షన్నర పెట్టి కెమెరా కొనుక్కొని ఇందులో ఎందుకురా కెమెరా? రోడ్లో వెళ్ళి అమ్మాయిని ఫోటో తీయడానిక? కాదు కాదు. నీకు జీతం ఎంతరా? 10,000 రూపాయలు సార్. 10,000కి 7,000 రూపాయలు మొబైల్ కావాలా? దీన్ని పగలు కొడితే ఇంకొకటి కొనవు కానీ. ఈ సిమ్ వాడుతూ నా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావా? ఏం సిమ్? చదవరా, నువ్వే చదువు. ఈ ఆడైనా చూసావా? చూసాను సార్. ఓ కుర్రాడు వెళ్తూ ఉంటాడు, వెనకాల కుక్క ఫాలో అవుతూ వెళ్తుంది. వేరెవర్ యు గో ఐ ఫాలో, ఎక్కడికి వెళ్ళినా నీ వెంటే ఉంటాను. ఎరా కుక్కే వెంట పడుతున్నప్పుడు నేను నీ వెంట పడలేనా? ఇందా వెళ్ళేటప్పుడు సిమ్ తీసుకెళ్ళు. సార్ కొంచెం తలుపు తీసుకోవచ్చా సార్? ఏ ఏం లేదు సార్, ఆల్రెడీ మీ మొహంలో జుట్టు చాలా తక్కువగా ఉంది, దాంతోపాటు కళ్ళజోడు కూడా చాలా చిన్నదిగా పెట్టుకున్నారు. కొంచెం వెలుతురుంటే అట్లీస్ట్ మీ ముక్కైనా కనిపిస్తుంది సార్, ప్లీజ్. ఓకే సార్, ఓకే. సారీ సార్, నేను చాలా భయపడిపోయాను, అందుకే అలా చేశాను. ఒక బ్లాక్ టీ తాగుదాం సార్. ఓకే సార్, ఓకే, బాగా పెడతాను సార్. ఊరికే నాకెవరూ లేరు ఎవరూ లేరని అంటున్నారు, కానీ మీ నాన్న మీ అంజలి వాళ్ళు ఉన్నారు కదా సార్. ఒకటి మీరు నాతో అబద్ధం చెబుతున్నారు, లేదా నా నుంచి ఏదో దాస్తున్నారు. తీసుకోండి సార్, ఊరికే పెడమొహం పెట్టకండి. ఇండియాలోనే కదా ఉంది మీ అంజలి, వెతికితే దొరికేది కదా. వెతకడం గురించి నాకే చెప్తున్నావా? ముందు కూర్చో. కోపముచ్చలో చేసావా? నీ జీవితంలో నీకు ఎన్ని లెటర్లు వచ్చాయి? చాలా లెటర్లు వచ్చాయి సార్, ఉద్యోగం నుంచి తీసేమన్న ఆకాశరామన్న లెటర్తో సహా. యూఆర్ వెరీ లక్కీ. నా జీవితంలో నాకు 3 లెటర్లు వచ్చాయి. స్టిల్ ఐ రిమెంబర్ మై ఫస్ట్ లెటర్, April 12th, ఎంఏ సెకండ్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్. నా అంజలి దగ్గర నుంచి వచ్చిన లెటర్, ఫ్రమ్ మద్రాస్ లేని లెటర్. ప్రభా, నువ్వు నన్ను వెతుకుతుంటావని నాకు తెలుసు. నేను అమ్మ ఇక్కడ మహారాష్ట్రలో మా దూర బంధువైన మామ ఇంట్లో ఉంటున్నాం. నువ్వు రావడానికో లెటర్ రాయడానికో తగిన సమయం వచ్చినప్పుడు నేనే నీకు చెప్తాను. టైంకి తిను, వారానికి కనీసం 3 సార్లైనా స్నానం చేయి, ఆ సాక్స్ని ఉతికేసుకో, గోళ్ళు కొరకు దేవుడికి దండం పెట్టుకో. అంజలి. అంజలి. చిలకల ఎగిరిపోతివే, పలుకుకే దూరమైతివే, ములుకులే గుచ్చిపోతివే చెలియా. చిలకల ఎగిరిపోతివే, పలుకుకే దూరమైతివే, ములుకులే గుచ్చిపోతివే చెలియా. ఎండమావులలోన నీరుండునా, కన్నులు కల్లలి చూపునా, నీలే కల నిండిన ప్రేమే కడలా, ఆ మున్నీట సాగే బతుకే పడవాయ. చిలకల ఎగిరిపోతివే, పలుకుకే దూరమైతివే, ములుకులే గుచ్చిపోతివే చెలియా. చాయ్ పౌడర్ సే పైసా మాంగతే తే దేతే బర్తాతే. ఏ ములా ఇక్కడ, ఏ గ్యాప్ అరే ఇక్కడికి ఎలా వచ్చావు?
2000 కిలోమీటర్ల ప్రయాణం చేసి 2 రాత్రులు నిద్రపోకుండా భాష తెలియని ఊళ్ళో అసలు కనిపెట్టడమే కష్టం అనుకున్న అమ్మాయిని కనిపెట్టిన తర్వాత నువ్విక్కడికి ఎలా వచ్చావరని అడిగితే మీకు ఎలా ఉంటుంది సార్? చెంప చెళ్ళు అనిపించాలనిపిస్తుంది సార్. రియల్గా లవ్ చేసే వాళ్ళని గాలి కుదిలేసి గాలిగాళ్ళ కోసం ప్రాణాలు అర్పిస్తారు సార్. ఈ ఆడవాళ్ళ గుణమే అంత సార్. లెటర్లో ఉన్న సీన్ని పెద్దదిగా జిరాక్స్ తీసి ఇది మహారాష్ట్రలో సంగం నీటి తాలూకు సావర్గం అని కనిపెడితే ఇక్కడికి ట్రైన్ లేదని తెలిసింది. అందుకని పూణేలో దిగి బస్సు పట్టుకుని ట్రాక్టర్కి మారి నడుచుకుంటూ వస్తే సావర్గం అనే పేరుతో 12 గ్రామాలు ఉన్నాయన్నారు. 12లో సగం పూర్తి చేసి పడుకొని లేస్తే ఇదిగో నువ్వు కనిపించవు. నువ్వు కానీ రాలేదనుకో, ఇక్కడే ఒక పానీపూరి కొట్టి పెట్టుకుని సెటిల్ అయ్యేవాడిని. నువ్వు చెప్పేది నిజమేనా? నీతోటి నేను నడిచేటి బాట అది పూదోటై యద పరిమళిల్చనే శృతి చేసి యదనే రాజతగాన పోదా ఒక మాటే కరువైనా నీ మౌనాలే చాలు మొదటిగా బతుకు తెలిసెని మొదటిగా మనసు మురిసెని మొదటిగా వలపు విరివాన కురిసెని మొదటిగా గాలి వీచెని మొదటిగా వెలుగుతోచని మొదటిగా కలలు పూచెని చెలియా రండి కూర్చోండి. నమస్తే. ఎప్పుడొచ్చారు? వచ్చి 2-3 రోజులైంది. ఏటి ఇటువైపు వచ్చారు? అహ్మద్ నగర్లో ఫ్రెండ్స్ ఉన్నారు, సరే ఒకసారి అందరినీ చూసి వెళ్దామని. ఎప్పుడు బయలుదేరతారు? ఈరోజే బయలుదేరతాను. ప్రభా, నువ్వు లోపలికి రా బాబు, కూర్చో. బాగున్నారా ఆంటీ? బాగున్నాను బాబు. ఇన్ని రోజులైనా మమ్మల్ని మర్చిపోకుండా పలకరించడానికి వచ్చా, చాలా సంతోషం. వాడంతేలే, అవేవి నువ్వు పట్టించుకోకు. నాన్నగారు బాగున్నారా? బాగానే ఉన్నారు. బాబ్జీ గరా మచ్వి గారు కాయనరాయ్ ఏకే తాంతాం. అప్పుడే సార్ నాకు అర్థమైంది, దేవుడు కొన్ని సమయాల్లో దేవదూతల్ని సైకిల్లో పంపించి మరాఠీ మాట్లాడించి విలన్స్ని తీసుకెళ్తాడని. దేవుడు చాలా గ్రేట్ సార్, ఆయన సకల కళా వల్లభుడు సార్. నా ఉద్దేశంలో కనుక ఆయనకు పూర్వజన్మ కనుక ఉండున్నట్టయితే ఖచ్చితంగా టూరిస్ట్ గైడ్ అయి ఉంటాడు సార్. మీరే ఉంటారు. అంజలి. ఏంటి? నీకోసం చాక్లెట్. అక్కడ పెట్టు. చేత్తో తీసుకోవచ్చు కదా? ఏం చేస్తున్నానో చూస్తూనే ఉన్నావుగా. ఎవరైనా దూర ప్రాంతం నుంచి మన ఇంటికి వచ్చిన వెంటనే బయలుదేరతామంటే మీరేమంటారు సార్? మనకు కెట్టిన వాళ్ళు ఇంటికి వచ్చినా సరే మాట వరుసకైనా 2 రోజులు ఉండి వెళ్ళండి అంటాం. ఆ నమ్మకంతోనే నేను అడిగాను. సరే మరి నేను బయలుదేరనా? సరే.
సరే ఆంటీ, నేను బయలుదేరతాను. ఏం బాబు? ఏం లేదు, నేను బయలుదేరతాను. అంజలి వెళ్ళొస్తానంటే. అంజలి ఏంటమ్మా? ప్రభా చాలా దూరం నుంచి వచ్చాడు, గుడికి తీసుకెళ్ళి అలాగే పంపించిరమ్మా. వద్దులేమ్మా, మావి తిడతాడు. వాడి మొహం వాడు తాగుబోతాడు. వాడొస్తే నేను చెప్తానులే, నువ్వు వెళ్ళమ్మా. చాచా చాబీ తమ్గే మే మందిర్ మే సాంగ్ కోంతే కర్చని. ఆ యా ఓకే. హలో, ఏంటి అలా చూస్తున్నావు? నీకు డ్రెస్ కొనాలిరా. ఓ సారీ, నై ముందు నువ్వు ఉద్యోగం చేయి, తర్వాత కొని పెడతా పని. చూడు, ఎప్పుడు కొనాలో నాకు తెలుసు. నూరా నాకు బ్లూ కలర్ నచ్చదని నీకు తెలుసు కదా. అలాగేనండి, తమరే చూడండి. చండాలంగా ఉంది కదా, ఇది ఒక కలరేనా? బానే ఉంది కదా. ఆ చుడిదార్ ఏం బాగుంది. నువ్వు నీ టేస్ట్ పాన్ చేసుకో. ఇది తీసుకోనా? లేదు, అదే తీసుకోవచ్చు కదా. నువ్వు కొనివ్వ దలుచుకుంటే ఇది కొనివ్వు, లేకపోతే మాని. జేబులో డబ్బు లేకుండా ప్రేమించడం చాలా కష్టం సార్, కానీ నా అంజలి నా పరిస్థితి అర్థం చేసుకుని తనకి నచ్చిందని నచ్చలేదని చెప్పి వెళ్ళిపోయింది. పేదవాళ్ల ప్రేమల్లో ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు ఎన్నో ఉంటాయని ఆ రోజే నాకు అర్థమైంది. నేను వచ్చినప్పుడే చూస్తున్నాను, ఒక్కోసారి బాగా మాట్లాడుతున్నావు, ఒక్కోసారి మొహం తిప్పుకుంటున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు అంజలి? నీతో ఉండే ఈ నిమిషం సంతోషంగానే ఉంది ప్రభా, కానీ నీతో వచ్చినందుకు మా మావయ్య దగ్గర ఎన్ని మాటలు పడాలో తెలుసా? తలుచుకుంటేనే భయంగా ఉంది. నేనున్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడున్నావు సరే, చివరిదాకా నాతోనే ఉంటావా? ఏంటి ఉండవుగా, నేను కూడా మా అమ్మలాగే అవుతాననిపిస్తోంది. ఆగిపోయావే రా. అంజలి, ఎందుకు అందరూ ఈ చెట్టుకు దండం పెట్టుకుంటున్నారు? అదా, ఇది వీళ్ళ నమ్మకం. ఈ చెట్టు కింద 300 సంవత్సరాల క్రితం ఎవరో ఒక స్వామీజీ కూర్చుని తపస్సు చేశారట. ఈ చెట్టును తాకి మనసులో ఏదైనా కోరుకుంటే అది జరుగుతుందని వీళ్ళ నమ్మకం. నువ్వు మనసులో ఏదైనా కోరుకుని మొక్కకు, ఖచ్చితంగా జరుగుతుంది. అక్కడ కనిపించే ఆ చెట్టు, నా పక్కనే కూర్చున్న అంజలి దాదాపు ఒక్కటే సార్. ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ చెట్టును తాకితే 300 ఏళ్ల క్రితం ఉన్న స్వామీజీని తాకినట్టుగా భావిస్తున్నారు. ఈరోజు తను నా పక్కనే కూర్చుంది, తన భుజం నా భుజానికి తగులుతోంది, తన శ్వాస నా చెవిని తాకుతూనే ఉంది. నాకు మీసాలొచ్చే అనే విషయాన్ని మర్చిపోయి ఆ క్షణం మళ్ళీ నేను 7 ఏళ్ల ప్రభాకర్గా మారిపోయాను. ఒకవేళ అలా మిమ్మల్ని ఎవరైనా చిన్నపిల్లాడిగా మార్చేస్తే వాళ్ళని మీరు ఏమంటారు సార్? దైవం సార్. ఏంటలా చూస్తున్నా? ప్రభా, ఒక మాట, చిన్నప్పుడు మా నాన్న ఇదే కలర్లో ఒక పట్టుపరికిని కొనిపెట్టారు, గుర్తుందా? అచ్చా ఇలాంటిదే. నేను ఎన్ని రోజుల్లో కొనాలనుకుంటున్నానో తెలుసా ప్రభా? ఇదే కలర్ పువ్వుల డిజైన్తో పాటు. అదే మరి, నువ్వు ఇక్కడికి వచ్చి కొనివ్వాలని రాసింది. ఎప్పుడు నేనే అబద్ధాలు చెప్తాను, తను నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతుంది. కానీ ఇప్పుడు తనే అబద్ధం చెప్పింది, నన్ను సంతోషపరచడానికి చెప్పిన ఒక చిన్న అబద్ధం. ఒకవేళ ఈ అబద్ధం అనేది లేకపోతే ఈ లోకంలో అందం అద్భుతం అనే విషయాలే ఉండేవి కాదని నాకప్పుడు అనిపించింది.
ప్రియతమా ఇంకేమి కోరగలను, ఎడబాటు కలిగిన బతికేను నీ తలపున, ఈ కాలం మే మన కొరకైనాగేనా, ఈ ఏకాంత పయనం నేటితో తీరేనా. మొదటిగా బతుకు తెలిసెని, మొదటిగా మనసు మురిసెని, మొదటిగా వలపు విరివాన కురిసెని, మొదటిగా గాలి వీచెని, మొదటిగా వెలుగుతోచని, మొదటిగా కలలు పూచని చెలియా. అంజలి, అంజలి, ఊరు వచ్చేసింది అనుకుంటా, ఎక్కడ దిగాలి? ఇక్కడ ఈ స్టాప్లో నేను దిగిపోతాను, తర్వాత స్టాప్ బస్ స్టాండ్, అక్కడ నువ్వు దిగిపో. నువ్వు ఉండొచ్చు కదా. లేదు ప్రభా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, మావికి తెలిస్తే తిడతాడు. అంతే, పోని నన్ను మీ ఇంటి దాకా రమ్మంటావా? నీకెందుకు ఆ శ్రమ, మళ్ళీ ఆ కొండలన్నీ ఎక్కి దిగి రావాలి, నేను వెళ్తానంటున్నానుగా. వస్తానంటున్నాను కదా. ఆగు ప్రభా, ఇక నేను వెళ్తాను. నేను నీతో ఇంకొంచెం దూరం వస్తానంజలి. ఎందుకు ప్రభా? వద్దు, మావి చూస్తే అనవసరంగా గొడవ అవుతుంది. మీ మావయ్య మంచోడు కదా? ఏంటి, ఆయన మంచి ఆయనే, నన్ను మా అమ్మని నాలుగేళ్ళగా చూసుకుంటున్నారు కదా, కొంచెం కోపం ఎక్కువ అంతే. నేను బయలుదేరనా? ఇంకో 10 రోజుల్లో చదువు పూర్తవుతుంది, ఊరికి వెళ్ళగానే నాన్నతో చెప్పి నిన్ను అమ్మని తీసుకెళ్ళిపోతాను. ఈలోగా నాకేదో ఒక ఉద్యోగం వస్తుంది. నిజంగానే చెప్తున్నావా? అంజలి, నీ చుడిదార్. నేను ఇంకొంచెం దూరం నీతో రానా? వద్దు ప్రభా, నేను వెళ్తాను. సరేనా, నువ్వు జాగ్రత్త. వెళ్ళొస్తాను. నేను ఊరికి తిరిగి వెళ్ళగానే నా జీవితంలో 2వ ఉత్తరం నా కోసం ఎదురు చూస్తూ ఉంది. అది మా నాన్న మరణాన్ని తెలియచేసింది. ఆ తర్వాత వైజాగ్లో ఉద్యోగం కోసం ఒక రికమెండేషన్ లెటర్తో వెళ్ళాను. జీవితం అన్నది విచ్చు కత్తి, పట్టి పట్టి పదునే చూసా, నొప్పికి నొప్పి బుట్టెలాగా కుప్పెట్లో పట్టి చూసా. జీవితం అన్నది విచ్చు కత్తి, పట్టి పట్టి పదునే చూసా, నొప్పికి నొప్పి బుట్టెలా కుప్పెట్లో పట్టి చూసా. ఇది కత్తుల లోకం ఓహో, ఇది నెత్తుడి దాహం ఓహో, నెత్తుడి దాహం ఓహో, దేవుడు కూడా ఇక్కడికొస్తే దయ్యం. తెలీదు,
చివరికి 6 కిలోల బియ్యం 6 కిలోల గోధుమలు మరపట్టించి సైస్తిరిని ఒక విస్పర్ ప్యాకెట్ కొని తెలుగు మాస్టర్ ఉద్యోగాన్ని సంపాదించాను. కృష్ణ, ప్రభాకర్ మాట్లాడుతున్నారా? చెప్పరా, నాకు ఇక్కడ ఉద్యోగం దొరికిందిరా. సూపర్ రా, నా కోసం భీమిలీలో ఉద్యోగం ఏమి వెతకొద్దు కానీ నువ్వు వీలు చూసుకొని ఇక్కడికి రా. రే, నాకు లైన్ కట్ అయ్యేలా ఉంది కానీ పెట్టేస్తాను. రా, నీకు ఎప్పుడు జీతం? అది 5వ తారీఖు ఏమో రా. అయితే 5వ తారీఖు పొద్దునే వచ్చేస్తాను రా. నువ్వు ఎప్పటికీ మారు, సరే పెట్టేస్తాను రా. ఈ సిటీకి మీరు కొత్తగా వచ్చారు, మీకే హెల్ప్ కావాలన్నా అడగండి. 3వ ఫ్లోర్లో మెస్ ఉంది, ఎక్కడానికి కొంచెం కష్టమైనా ఆంటీ కొట్టు కదా, టాప్ టాప్ లేచిపోతుంది. హాయ్ స్టెల్లా. హాయ్ గోపాల్. సార్ ఎవరు? సార్ ప్రభాకర్, తెలుగు మాస్టారు. నమస్కారం అండి. మన మ్యాన్షన్కి న్యూ ఎంట్రీ, తెలుగులోనే కాదు అన్నిట్లోనూ మంచు రసికుడు. ఎవరు మీ క్లాస్మేటా? క్లాస్మేటా స్టెల్లా తెలుగు. మా ఊళ్ళో ప్లాస్టిక్ పూ పెట్టుకున్న అమ్మాయిని పిట్ట అంటాం, ఇక్కడైతే కేసు. మీ అచ్చ తెలుగులో చెప్పాలంటే వేసియా. సార్ తప్పుగా అనుకోకండి, నేను కొంచెం ఓపెన్ టైప్. మీరు అలా నేరుగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే మిస్ ఉంటుంది. ఒక 5 మినిట్స్ నేను లాగిన్ చూస్తాను. సార్ ప్రభాకర్ సార్, నమస్తే సార్, రండి. నమస్కారం. రండి సార్, అటువైపు నుంచి రండి సార్. మీరు? నేను మీ మ్యాన్షన్లోనే ఉంటాను సార్. రండి సార్, కూర్చోండి కూర్చోండి సార్. థ్యాంక్స్ అండి. నా పేరు సూర్యనారాయణ, కార్ బ్రోకర్ని. మొన్నే తెలిసింది మీరు తెలుగు మాస్టర్ అని. మిమ్మల్ని మీట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. జీవితంలో నేను తెలుగు చదువుకున్నందుకు సంతోషపడే మొదటి వ్యక్తి ఖచ్చితంగా మీరే. మ్యాటర్ అది కాదు సార్, మీరు తెలుగు చదువుకున్నారు, కవితలు పద్యాలు పాటలు ఇవన్నీ రాస్తారు కదా. ఏదో కొంచెం నాకు హెల్ప్ చేయండి సార్, ఎంతసేపటి నుంచి రాసినా రాయలేకపోతున్నాను. లవ్ లెటర్? అయ్యో వద్దండి, లవ్ లెటర్ సార్ ఏంటి సార్? తెలుగు చదువుకున్నారు, కళ్ళజోడు పెట్టుకున్నారు, గడ్డం కూడా ఉంది, ఈ కాలంలో కూడా ఇంకు పెన్నుతో రాస్తున్నారు, మీరు రాయకపోతే ఎలా సార్? నా కోసం కొంచెం రాసివ్వండి సార్. అదే ఇదిగోండి పెన్ను. కొద్ది పర్లేదు, నా దగ్గర ఉంది. అంజలికి రాయాల్సిన అన్ని మాటల్ని కలిపి అతనికి ఉత్తరం రాసిచ్చాను. ఆ ఉత్తరం వల్ల అతనికి మంచి జరిగితే నా అంజలి నాకు దక్కుతుందని ఒక చిన్న నమ్మకం అంతే. రే బావా, రే బావా. రే, నువ్వు ఎప్పుడు వచ్చావురా? జీతం ఇచ్చేస్తారు కానీ ఇదే నా జీతం కవరు, నా నుంచి తప్పించుకోలేవురా. అవునవును, నువ్వు మామూలుడివా. సరే ఎక్కడికి తీసుకెళ్తాం? ఎక్కడికేం రా, రా వెళ్దాం. స్టెల్లాకి తీసుకెళ్తావా? స్టెల్లా అంటే అదే రా, నెప్పలేని వైఫ్ స్టెల్లా వాయించాబ్రా. రే పోరా, రా వెళ్దాం. రే ఎక్కడికి రా, నోరు మూసుకొని రా. 90 కొనివరా అంటే 90ల షాపుకి తీసుకొచ్చేసారు. సరే నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి త్వరగా వచ్చా సరేనా? సరే వెళ్ళు. ఎవరు నేను ఈ కోటికి రమ్మని చెప్పింది? మొదటి నెల జీతం వచ్చింది, అందుకే నీకు ఏదైనా కొనాలనుకున్నాను. తీసుకున్న జీతంతో ముందు నేను చెప్పినట్టు చేయి. ఏం చేయాలి? పిచ్చి గూడ్లాగా ఎదిగి నా గెడ్డాన్ని కాస్త ట్రిమ్ చేయి. ఎక్స్క్యూజ్ మీ సార్. రెడీమేడ్ చుడిదార్ లాస్ట్కి వెళ్ళి రైట్ తిరగండి. నాకు బ్లూ నచ్చదని నీకు తెలుసు కదా. ఎవరో వద్దన్నారు చెప్తే పెద్ద వినేసే రకమే. ఏ నీకేమన్నా పిచ్చి పట్టిందా? తన్నులు తింటావు చూడు. ఏ అంజలి, 1300 వేస్తుందని ఆ రోజు నువ్వు చుడిదార్ వద్దన్నావే, అలాంటిదే నాకు ఇప్పుడు దొరికింది. దీని రేట్ ఎంత? రేట్ చెప్తే మళ్ళీ ఏదో కబద్ధం చెప్పి వద్దంటావు, నాకేం చేయాలో తెలుసు. పోవే. అమ్మయ్య త్వరగా తీసుకున్నావా? ఎంత అయిందిరా? 1800 రా. అవునా, నాకు తెలుసు సార్, ఇది చేయండి. ఓకే. రే నీ జీతం ఎంతరా? 2000 రూపాయలు. నీ ఫుడ్కి ఏం చేస్తావురా? నాకు అంతా తెలుసు కానీ నువ్వు మూసుకుని ఉండు. సరే ఇవ్వండి. ఏ ప్రభా. రే రంగా, ఎలా ఉన్నావురా పార్షిగాడా? నువ్వెక్కడే చేస్తున్నావురా? మౌన్, నేను ఇక్కడికి వచ్చి 1 నెల అవుతుందిరా. రే కాలేజ్ తర్వాత కనపడకుండా పోయావు కదరా, ఆశ్చర్యంగా ఉందిరా. సరే మామా, నువ్వెక్కడ ఉన్నావురా ఇన్నాళ్ళు? రే లండన్లో ఉన్నాను రా, ఇప్పుడే షిఫ్ట్ అయి వైజాగ్ వచ్చాను. లండన్లో ఉన్నానంటున్నావు, ఇంకా ఈ నామాలు అవి? రే ఏదేమైనా ఎక్కడికి వెళ్ళినా కల్చర్ని మర్చిపోకూడదు కదా. సూపర్ మామా. హే రంగా, హౌ ఇస్ దిస్? ఫైన్. ఎవర్రా? నా ఉడ్బిరా. హలో. రే ఇది నా విజిటింగ్ కార్డ్, ఫ్రీగా ఉన్నప్పుడు ఆఫీస్కి వచ్చి నన్ను కలువు. ఓకే తప్పకుండా. నా కాలేజ్లో రూమ్మేట్. మీ ఫ్రెండ్ ఏమైనా అడవి మనిషా, అలా చూస్తాడేంటి?
వాడిని పట్టించుకోకు, వాడు తెలుగు చదివినాడు, వాడు కల్చర్ అంతే. మా ఆఫీస్కి వచ్చారా? వస్తాను. 910 నియర్ తుక్కారాం మందిర్ సావర్గాం అహ్మద్ నగర్ మహారాష్ట్ర. రే బక్కాడిరం తీసుకోరా అంటే ఏంట్రా బక్కారాము కిక్కారాము అంటో? 100 సార్లు చదివిస్తారా? కరెక్ట్గా ఉందిరా, ఇచ్చేసిరా, వైన్ సబ్ మూసేస్తారా. రే ప్రభా, ఏదో లెటర్ వచ్చింది చూడు. నాకు అయ్యి ఉండదురా, పక్క రూమ్కి వచ్చి ఉంటుంది. అంజలి దగ్గర నుంచి రా. నేను చదవకూడదా? అది కాదు, నేను నీ ఫ్రెండ్ కాదా? నువ్వు నా ఫ్రెండ్ వేరా, ఇవ్వరా రే. నీ జీవితంలో నాకు తెలియకుండా ఏముందిరా? రే ఏంట్రా ఇది? నేను నీ ఫ్రెండ్ కాదని చెప్పు, నేను చదవను. సరే సరే సరే, త్వరగా చదువు. మేమంతా బాంబేలో సెటిల్ అయ్యాం. ఎందుకు నవ్వుతున్నావురా? ఇదిగో నువ్వే చదువు. లెటరట, లవ్ లెటరట. ప్రభా, అమ్మ చనిపోయారు. బతుకు తెరువు కోసం మామయ్య బాంబేకి వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను. ఆ అడ్రస్ తెలిస్తే 3 రోజుల్లో లెటర్ రాస్తాను. ఎలా ఉన్నావు? అంజలి. అంతా పోయిందా? 1800 నేనా? నీకు లేకుండా నాకు లేకుండా ఎవడో ఒక పోస్ట్ మ్యాన్ చుడిదారిని తీసుకుపోబోతున్నాడు. అమ్మాయిలకి మాత్రం అడగకుండానే చేస్తారా? నాకు ఒక 90 కూడా ఇప్పించలేదు కదరా. అంజలి, వేప చెట్టు తొక్క తోటకూర అది ఇది అంటే వద్దురా. రే ఏంట్రా వద్దు అంటో? బాంబే ఏంటో ఏంటో తెలుసారా? అక్కడ ఉండే అబ్బాయిల గురించి తెలుసారా నీకు? డేటింగ్ అంటే ఏంటో తెలుసారా? ఈ పాటికి దాన్ని ఎవరో ఎత్తుకుపోయి ఉంటాడు. నీ అంజలి వద్దు, నోటికి వచ్చేటలా మాట్లాడుకురా. మీ సలహినప్పటి నుంచి ప్రేమిస్తున్నాను అన్నావు, ఎవడి గుర్తుంటుందిరా? ఈ పాటికి ఒక ఆంటీని కరెక్ట్ చేస్తుంటే ఇది నాకు చాలరా ప్రభా, నీ వల్ల నేను అనుభవించిందంతా చాలరా. నీకు చేతులది దండం పెడుతున్నారా? జీవితంలో నా పక్కకి మాత్రం రావద్దురా, ప్లీజ్ రావద్దు, రావద్దురా. ప్లీజ్ రా, ప్లీజ్, ఏదో తెలియక చేశాను రా, క్షమించరా, ప్లీజ్ రా, వెళ్ళొద్దురా, ప్లీజ్ రా, చెప్పేది వెంటనే కొట్టే కదా. యా, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ. మిస్టర్ రంగనాథ్, ఎ గెస్ట్ ఫర్ యూ. యా. ఏదో మాట వరుసంటే వచ్చేసాను. హే ప్రభా, రారా. మీ ఆఫీస్ ఇంత పెద్దదని నాకు తెలియదురా. సారీ రా, నిన్న వేసుకుంటా సరే వేసుకోవచ్చు. కూల్ రా, కూల్. ఎదిగోరా. రాహుల్. యా. గెట్ మీ ఎ బర్గర్ జూట్. ఓకే జూట్. థాంక్స్ రా. ఈరోజు కూడా నేను పెరుగన్నమే తెచ్చుకున్నాను. ప్రభా, ఈరోజు మెస్సేనా? అవును మేడం. హే ప్రభా, ఒక్క నిమిషం రా, హౌ టు ఫార్వర్డ్ మెయిల్. ఓకే. హే, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? తెలుగు మాస్టర్గా పనిచేస్తున్నాను రా. వా, గ్రేట్ రా. ఐ నెవర్ బిలీవ్ దట్ యు గెట్ అ జాబ్. తెలుగు చదివితే ఎలా జాబ్ దొరుకుతుంది అనుకున్నాను, బట్ నీ క్యాలిబర్కి దొరుకుతుంది రా. నువ్వు ఒక నిమిషం, రేవతి. యా.
దీన్ని డేవిడ్కి ఇచ్చండి. ఓకే ఓకే. నీకు ఎంత సాలరీ? 2,000 రూపాయలు రా. గుడ్ గుడ్ గుడ్. ఇంకా బీఎడ్ అది చేశానంటే 2 ఏళ్ళ తర్వాత 4,000 ఇస్తారా? నైస్ నైస్. అవును, నువ్వు? ఐ వాస్ వర్కింగ్ ఇన్ బిజినెస్ లండన్ రా, ఇప్పుడు షిఫ్ట్ అయ్యి వైజాగ్ వచ్చాను. చిన్న కంపెనీ కానీ సాలరీస్ గుడ్. ఓ, ఎంతరా? జస్ట్ 2. 2 అంటే 2 లాక్సేరా? రే రే మా, రే నీకు 2 లక్షల రూపాయలు ఎలారా? అది వైజాగ్లో. ఇలా చూడు, నాకు చెవులో పువ్వులు పెట్టాలని ట్రై చేయకు. నాకు తెలుసు నువ్వు అబద్ధాలు చెప్తావు పర్ఫెక్ట్ అని, అందుకని ఇలాగా. రే ఏంట్రా, సాలరీ స్లిప్ చూపించగలవా? రే నేను నిన్ను నమ్మను. వన్ సెకండ్ సార్, ఒక్క నిమిషం సార్. నేను వీడు 3 సంవత్సరాలు కలిసే చదువుకున్నావు, రూమ్మేట్స్ కూడా. వీడికి ఇంగ్లీష్ సరిగ్గా రాదు, తెలుగు తెగులు. వీడికి క్యాంపస్ ఇంటర్వ్యూకే నేనే సార్ ఇంగ్లీష్ నేర్పించాను. ఐ కుడెంట్ బిలీవ్ ఇట్ రా. రే మీ ఓన్ అని పిలు, కాల్ యువర్ ఎండి, కాల్ యువర్ ఎండి. ఆయన ఇక్కడ లేరా, యూఎస్ లో ఉన్నారు. రే అన్నిటికీ ఒక హద్దు ఉందిరా. రే ఇంత పెద్ద ఆఫీసు, ఏసీ, కంప్యూటర్. మరి నువ్వు హలో, ఎక్స్క్యూజ్ మీ మేడం, హలో కూర్చో. వేరే సార్ ఎండి, ప్రభా మిమ్మల్ని వేరే సార్ ఎండి. అమెరికా స్టేట్స్? యూ అమెరికా? నేను నమ్మలేకపోతున్నాను సార్. మీరు మీ పని చూసుకోండి సార్, చూసుకోండి. రే రే ఎలా రా, వైజాగ్లో ఇంత పెద్ద ఆఫీస్, ఎండి యుఎస్లో. నీలాంటి వాడికి 2 లక్షల రూపాయలు సాలరీ, నేను నమ్మలేకపోతున్నాను రా. ఎందుకెలా అంటాం ఏంటి? అర్చుడు, షీఈస్ గెటింగ్ 3 లాక్స్. తన పొజిషన్కి చేరుకోవాలని నేను ఎదురు చూస్తున్నాను. టచ్ మీ హియర్ ఇఫ్ యూ డేర్. రే ఎరా, 3 లక్షల రూపాయలు సాలరీ తీసుకుంటే ఏమైనా రాసుకోవచ్చు? ఏంటి రాస్తుంది మీకు? ఇంకా ఇంగ్లీష్ అంతంత మాత్రమేనా? సరే చదువు, అక్కడ ఏం రాస్తుందో చదువు. టచ్ మీ హియర్ ఇఫ్ యూ డేర్. టచ్ మీ హియర్ ఇఫ్ యూ డేర్ అంటే అర్థం తెలుసా? ధైర్యం ఉంటే నన్ను ముట్టుకో అని తెలుగులో రాసుకొని ఇక్కడి నుంచి వెళ్ళగలదా? తనకు నచ్చింది తను రాసుకుంది, నువ్వెందుకు డిస్టర్బ్ అవుతున్నావు? డిస్టర్బ్ అవుతున్నాను రా, నేనేం చేయగలను రా. ఐ'మ్ గెటింగ్ డిస్టర్బ్డ్, ఐ'మ్ గెటింగ్ డిస్టర్బ్డ్ రా. హాయ్, థాంక్ యూ, ఫార్వర్డ్ ఇట్ ఓకే. రే ప్రభా, హే మ్యాన్, వాట్ ఆర్ యు డూయింగ్? ప్రభా హియర్, రే ఉద్రా. యు డేర్? సో సోనా సో హైటర్ ప్రభా. రే గాడ్, సారీ రాస్కల్. నా బుద్ధి ఏమైంది సార్? ఆ అమ్మ ఏమైనా వేసుకుంటుంది సార్, నా బుద్ధి ఏమైంది? నా బుద్ధి ఈ చేతులు, ఈ చేతులు. తెలుగు చదువుకున్నా నేను, ఎంత పని చేశాను సార్. ఏంట్రా పటపటాని, ఏంట్రా శబ్దం? లేదు, ఏం లేదు. ప్రభా, చాలా రోజుల తర్వాత సూర్యనారాయణ పైన మన కోసం ఫుల్ బాటిల్ పెట్టుకుని పార్టీ ఇస్తున్నాడు, నువ్వు ఇంకా రూమ్లోనే ఉన్నావేంటి? అదా సరే, నువ్వు వెళ్ళి వచ్చేస్తాను. రాకపోతే అంతే. ప్రభా ఎంతసేపు రా, ఇలా చూడు, నీకోసం ఒక ఫుల్ మెగా పెప్సీ, ఇది మాత్రమే సరిపోదని నీకోసం తందూరి చికెన్, ఇది మాత్రమే కాదు ఒక ప్యాకెట్ సిగరెట్, మొత్తం 788 రూపాయలు 50 పైసలు రా, ఇదంతా నీకోసమే. కానీ నువ్వు తాగవు, పెప్సీ ఓ 90 పోయమంటావా? రే ఉండరా, ఏరా గంట సేపు తలుపు తాళం వేసుకుని ఏం చేసావురా? గోపాల్ గాలి నీకు సోకిందా? పెగిలిపోతుంది, పోయండిరా. ఏ మీకెవరికి లేదా మాడగల? పెద్దగా చెప్పొచ్చారు, బాటిల్ ఓపెన్ చేస్తావా పగలగొట్టినా? నువ్వు జరగరా ఇవన్నీ. వెయిట్ వెయిట్, దేవుడా మొదలెట్టాడు చంద్రముఖి. ఎందుకు పార్టీ? నాకు లెటర్ రాసి ఇచ్చావు కదా, సక్సెస్. చంద్రముఖి టేక్ఆఫ్ అయిపోయిందిరా. టేక్ఆఫ్ అంటే? అంటే తెలీదా? రే నువ్వన్నా చెప్పరా. ప్రభా నీ తెలుగు భాషలో స్పష్టంగా చెప్పాలంటే ప్రణయ కళాపం, శృంగార లీల, రమ్మించడం. అర్థమైందిగా? రే పాఠాలు చెప్పడం ఆపి ప్యాకెట్ ను ఓపెన్ చేయరా, తొందరపడతావు. చాలా సంతోషం. నాకు కొంచెం. ప్రభా సీరియస్గానా? ఏ గోపాల్, రే వాడికి కొంచెం పోయిరా. రే చెప్పేది నీకేరా. వెరీ గుడ్ రా, అదే ఇప్పుడు నువ్వు మ్యాన్షన్ హౌస్ లైఫ్ క్యారెక్టర్. అందరూ చీర్స్ చెప్పండి రా. చీర్స్. అదే.
ఎప్పుడు నీకు పెళ్ళి? చూసినంత కప్పులో తాగుతూ పెళ్లి గురించి మాట్లాడతావేంట్రా? ఇలా చూడు, ఈరోజు ఒక లెటరు, చంద్రముఖి పార్టీ, వచ్చే వారం ఇంకో లెటరు. రాయటానికి నువ్వు ఉన్నావు కదా, అది చంద్రముఖి కంటే అందంగా ఉంటుంది. టేకాఫ్ అయిపోయిన తర్వాత దీనికంటే పెద్ద పార్టీని నేను నీకు ఇస్తాను, సరేనా? నా అంజలికి రాయాల్సిన ఉత్తరాన్ని ఒక తప్పుడు వ్యక్తికి రాసినందుకు చాలా బాధపడ్డాను. నా స్నేహితుడు కనకయ్య చెప్పినట్టు ఈ ఊరు మారిపోయింది. వైజాగ్ ఎలా ఉందంటే అంజలి ఉంటున్న ముంబాయి ఇంకా దారుణంగా ఉంటుందనిపించింది. అంజలి వస్తుందన్న నమ్మకం నా నుంచి కొద్ది కొద్దిగా దూరం అయింది. What are you doing, man? Are you a freak or what? What's your problem, man? Wait! Shit! Shit! Hey, bite it, bite it! చెట్రా చెప్తా వినవా? సార్ దయచేసి వదిలేండి ప్లీజ్ సార్ 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 వదిలేండి సార్ 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 కార్లు వస్తే ఎవరి మీద బుర్ర కొడతావా? లేదు సార్, నేను కాదు సార్. ఏంట్రా లేదు సార్, ఇది బుర్ర కదా, బుర్ర కాదా? నేనే చేయలేదు సార్, సార్ ఇది బుర్ర కదా, ఇది బుర్ర కదా, చెప్పు చెప్పు. నేనే చేయలేదు సార్, సార్ 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 నేనే చేయలేదు సార్. వాడు సార్, నేను ఇప్పుడే వచ్చాను సార్, నేనే చేయలేదు సార్. Sir, it's not my fault, sir. Hey, itara. Hey, itara. Sir, what is it? మాట్లాడడానికి ఎవరు లేరా? ఒక 5 నిమిషాలు రారా, వచ్చి మాట్లాడు రా. సార్ టేక్ దిస్ సార్, పర్సన్ మొబైల్, 5,000 క్యాష్ ఉంది సార్. సార్ సార్ చూస్తా, రౌడీలో ఉన్నానా? రౌడీలో ఉన్నానా? నేనేం చేయకండి సార్. నేను ఏం అడిగాను రా, ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడమని అడిగాను. మాట్లాడతావా? మాట్లాడతాను సార్, మాట్లాడతాను. కూర్చో. పర్లేదు సార్, నేను చూడాను. కార్లు వస్తే ప్లాట్ఫామ్లో కూర్చోవా. కూర్చున్నాను సార్, కూర్చున్నాను కూర్చున్నాను సార్. సారీ, కొట్టలేదు కొట్టలేదురా. నేను నీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి అంతే. హఠాత్తుగా నువ్వు డబ్బులు అవి తీగనే కోపం వచ్చింది నాకు. అవును, నీ పేరేంటి? పోతేనండి సార్. నీ పేరా? కౌశిక్ సార్. సరే, ఎక్కడ పనిచేస్తున్నావు? బీపీఓ. అంటే? కాల్ సెంటర్ సార్. అంటే ఏంటి? కాల్ చేస్తారు, వాళ్ళకి సమాధానం. అమెరికా నుంచి నీకెందుకు కాల్ చేస్తున్నారు? ఇప్పుడంతా అంతే సార్, అమెరికాలో ఉండే ప్రజలందరూ వాళ్ళ కంపెనీలకు కాల్ చేస్తారు, వాళ్ళ కాల్ని మాకు డైవర్ట్ చేస్తారు. వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి సార్. సరే, ఏం మాట్లాడతావు? వద్దులేండి సార్. అడుగుతున్నానుగా, చెప్పు, ఏం మాట్లాడతావు? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఇన్ జానస్, దిస్ ఇస్ థామస్ హియర్. కుడ్ ఐ హ్యావ్ యువర్ ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ ప్లీజ్? హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? బానే ఉందిరా ఇంగ్లీష్? అవును, ఎలా మాట్లాడు? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ జానస్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఇన్ జానస్, ఐమ్ థామస్ హియర్. హే, నీ పేరేమన్నా? కౌశిక్ సార్. మరి థామస్ అని ఎందుకు అంటున్నావు? అది సార్, అమెరికా నుంచి వాళ్ళు కాల్ చేస్తున్నారు కదా, ఇండియా నుంచి మాట్లాడుతున్నామని వాళ్ళకి తెలియకూడదు సార్. అమెరికాలో ఉన్నట్టుగానే ఇండియా నుంచి మాట్లాడడం వల్ల నా పేరు థామస్ అని వాళ్ళే పెట్టేశారు సార్. నీకు జీతం ఎంత? 40,000 సార్. 40,000 ఇస్తే నువ్వు నీ పేరు మార్చేసుకుంటావు కదా, 400,000 ఇస్తే మీ అమ్మనే మార్చేస్తావు కదా. అలాంటిది ఏం లేదు సార్, కానీ వేరే దారి లేదు సార్. బానే ఉందిరా, ఎలా మాట్లాడు? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఇన్ జానిక్స్, ఐఎమ్ థామస్ హియర్. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ యువర్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ సార్? హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? బాగా చెప్పానా? బాగా చెప్పారు సార్, అమెరికా వాళ్ళలాగే మాట్లాడారు సార్. ఇప్పుడు నువ్వు చెప్పింది నేను చెప్పాను, ఇప్పుడు
నేను చెప్పబోయేది నువ్వు చెప్పాలా? చెప్తావు కదా, చెప్తావు కదా. చెప్తాను చెప్తాను సార్. నువ్వు తెలుగు వాడివేగా? అవును సార్, తెలుగు వాడే సార్. విలయ తాండవ హేళా విలాసాన రుద్రుడు ఆడ భూన భోంతరాళాలు దద్దరిల్లి భూతగణాలు పాడ. కైలాసం కదిలేలా చాముండి గర్జించ హిమనగ ఫేనం ధవలుక ద్వానం పయనం గాడం. ప్రళయం విలయం బీభత్స రసమే చూపక కాలం మాగే శైలం ఊగే రౌద్రం రేగే భద్రం భద్రం సర్వం చిత్రం అవుతుందో అనగా శివుడే హరుడైపోయి మూడో కన్నే తెరిచి ఆడే ఆడే నటనం ఆడే దృశ్యం చూసా చెప్పు. అచ్చ తెలుగులా ఉంది సార్. తెలుగులాగా ఉందా? 40 వేరిస్తే అమెరికన్ యాక్సెంట్ లో ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు. 25 ఏళ్ళుగా ఇక్కడే బతుకుతున్నా, నీకు తెలుగు తెలీదురా? తెలుగు కొట్టనని చెప్పారు కదా సార్. సారీ. నీకు ఈ రంగనాథం తెలుసా? రంగనాథం తెలీదు సార్. సార్ వదిలే, వాడు నీలాగే ఒక దొంగ నా చెడుకు. 200 సంవత్సరాల క్రితం తెలుగు చదివిన నాకు 2000 రూపాయలే జీతం. 25 ఏళ్ల ముందు వచ్చిన పెట్టుందే పెట్టా కంప్యూటర్ రా కంప్యూటర్, అది చదువుకున్న వాడికి 2 లక్షల రూపాయలు జీతం. ఎలా 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 చెప్పు సార్. నేనే చెప్పగలను సార్. రే, నేను నిన్నేదైనా చెప్పమన్నానా? నాతో 5 నిమిషాలు మాట్లాడమనేగా అన్నాను. రే 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 రారా, నిన్ను కొట్టనరా, రారా. పోరా రే, రారా రే, పోరా. ఏదో బాబు లేవయా, లే పైకి లేవయా. అత్రంతా తాగటం, పొద్దున్న ఎక్కడొచ్చి పడిపోవటం, ఇవాళ వ్యాపారం జరిగినట్టే. జీవితంలో నేను కాల్చిన మొదటి సిగరెట్ ఒక అర సిగరెట్, ఎవరో కాల్చి పారేసిన సిగరెట్. అప్పటి నుంచి సిగరెట్లు ఎక్కువగా కాల్చడం మొదలుపెట్టాను. అలా కాల్చిన ఒక సిగరెట్ వల్లే నన్ను డ్రాయర్తో స్టేషన్లో కూర్చోబెట్టారు. మానం పోయింది, బుజ్జుతో సమానంగా కూర్చోనున్నాను. మానం పోయిన తర్వాత బతకడం కష్టం. నేను చచ్చిపోవడానికి గల కారణాలన్నీ ఎప్పటికీ రాని నా అంజలికి ఒక లెటర్ రాసిపెట్టి చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. దూకడానికి ముందు కరెంట్ ఉందా లేదా అని ట్యూబ్లైట్ వేసి చూడకపోవడం వల్ల ఆ రోజు నాకు ముక్తి లభించలేదు. దానికి బదులుగా మిగతా వాళ్ళకి ముక్తిని ప్రసాదించడం మొదలుపెట్టాను. ఆ రోజు నా చేతికి దొరికింది ఒక గుంత కాదు, కొన్ని వేల గుంతులు. ఆ రంగనాథం, సూర్యనారాయణ, ఎంతోమంది గుంతులు. అలా చాలామందిని చంపాను. బట్ ఆ మొదటి బొట్టు రక్తం నా చేతి మీద పడ్డ తర్వాతే ఐ రియలైజ్డ్ నేను మరొకరిగా మారిపోయానని. ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ లైక్ అన్ ఆల్ మై డే. ఈ ప్రపంచం మొత్తం నా కాళ్ళ కిందే ఉన్నట్టు నాకు అనిపించింది. ఈ ప్రపంచం నన్ను బొచ్చులా తీసి పారేసింది, కానీ ఆ ఒక్క బొట్టు రక్తం నన్ను దేవుణ్ణి చేసింది. ఆ తర్వాత ఈ 2 ఏళ్లలో ఒక దేశ దెమ్మెరలాగా ఇండియా మొత్తం తిరిగాను. గడ్డం పెంచాను, స్వామీజీల్ని కలిశాను, గంజాయి కలవాటు పట్టాను, చివరికి వైజాగ్కే తిరిగి వచ్చేశాను.
ఈ ఊళ్ళో నేను తిరగని వీధి లేదు, వెళ్ళని చోటు లేదు. నాకేమైందో నాకే తెలియలేదు. లేపేశాను, 22 మందిని లేపేశాను. ఏంటి సార్ ఊరికే 22 23ని పెంచుకుంటూ పోతారు? రైల్వే కౌంటర్లో మీరు ఒకడి మీద చేయి చేసుకున్నారు, వాడు చచ్చాడు, అది హత్య కాదు యాక్సిడెంట్. రైల్వే పోలీస్ మిమ్మల్ని బెదిరించాడు, వేధించాడు, వాడు మందులో ఉన్నాడు, ఆ హత్యకి మీకు ఏ సంబంధం లేదు. ఊరికే 22 23ని నెంబర్లు చెప్పేస్తున్నారు, 22 హత్యలు చేయడానికి కారణం ఉండాలి కదా సార్. కథలకైతే కారణము తక్కువ కావాలి. నిజ జీవితంలో కారణము అక్కర్లేదు, తర్కము అక్కర్లేదు. దెర్ ఆర్ నో లాజిక్స్ అండ్ రీజన్స్ ఫర్ రియల్ లైఫ్. అదే ఆన్ ఎ ఫైన్ సన్నీ డే బీచ్. నీకు ఎన్నేళ్ళకి పెళ్ళైంది? 23 ఏట పెళ్ళైంది సార్. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు సార్, 1 క్యారీయింగ్ సార్. ఆ విషయంలో నేను కింగ్ సార్, హ్యాపీస్. నా వయసు ఎంతో చెప్పు. మీ గడ్డను చూసి మీ వయసుని ఎలా కనిపెట్టగలం సార్? 26 ఏళ్ళు. ఇంతవరకు జీవితంలో ఒక్క అమ్మాయిని కూడా లేదు. ఎన్ని రోజులండి బాత్రూంలోనే, బీచ్ లైట్ చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు, అంత ఎండలోను. ఆ రోజు ఎంట 2 డిగ్రీలు ఎక్కువే మండింది, నటినెత్తిన దామనేదో పేలినట్టయింది. తీశాను, కాల్చాను. దరిద్రం బీచ్ కూడా బెడ్రూమ్ చేశారు కదా. ఆ రోజు 2 డిగ్రీలు ఎండ ఎక్కువడానికి కారణం నేనా సార్? ఓజోన్ లేయర్లో బొక్కపడ్డానికి కారణం నేనా సార్? నా జీవితంలో ఒక్క అమ్మాయి కూడా లేకపోవడానికి కారణం నేనా సార్? అదే డబ్బు నోడు ఈజీగా తీసుకెళ్ళడానికి కారణం నేనా సార్? నా జీవితంలో అంజలి లేకుండా పోవడానికి కారణం నేనా సార్? చెప్పండి. నా అదృష్టం సార్, పోయిన వారం మీరు బీచ్ వైపుకి రాలేదు. ఏమన్నారు? బ్యాటరీ ఛార్జీ తక్కువగా ఉంది సార్, త్వరగా చెప్పండి, కంటిన్యూ చేయండి సార్. చంపడానికి కారణాలు ఏమక్కర్లేదు. కిల్లింగ్ సమ్మన్ ఇస్ వెరీ సింపుల్, లైక్ అన్ ఆర్ట్. అడవి మనిషిలో ఉన్నా కూడా ఆంగ్లంలో అదరగొట్టేస్తున్నాడు. ఏ హైలీ క్రియేటెడ్ ప్రాసెస్, సంథింగ్ లైక్ అన్ ఇంటర్కోర్స్. ఎవరినైనా చంపేటప్పుడు తుపాకీ ఉందే తుపాకీ, ఈ వేలు రక్తం, చేతి కంటినప్పుడు పరవశం, ఎక్స్టసీ. కానీ కళ్ళు తెరిచి చూడగానే చీ, అది అది రియల్లీ పెయిన్ఫుల్. మనం చిన్నప్పుడు స్కూల్లో ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు పాస్ అవ్వాలి నెక్స్ట్ ఇయర్ అయినా అనుకుంటాం కదా, అదేవిధంగా ఒక మొర్ర తర్వాత ఇంకోటి చేయకూడదని బాగా అనుకుంటాను. కానీ ఈ చెయ్యి ఉందే, ఈ చెయ్యి దీనికి వణుకు మొదలవుతుంది, తలలో దంగని 1 గంట కొడుతుంది. అలా జరిగితే ఐమ్ గోయింగ్ టు డూ సంథింగ్. నేను పగల్లో ఎప్పుడు బయటికే వెళ్ళను, ఈ 4 గోడల మధ్య ఉంటాను, రాత్రే బయటికి వెళ్తాను. ఇలాగే పోయిన నెల బాగా ఒకటే ఒడుకు గంట కొడుతూనే ఉంది. అది వినపడగానే నేను బయటకు వెళ్ళేదో చేస్తాననిపించింది. నేను రూమ్ లోపలే ఉన్నాను, లెవెల్ బెస్ట్ సైన్స్ ఎదురు రూమ్. కానీ ఒకవైపు నా మనసు వెళ్ళమని చెప్తోంది, బస్ ఐ వాస్ కంట్రోలింగ్. కానీ ఆ రోజు బాగా ఎక్కువైంది. ఆ తర్వాత తలుపు తెరిచేద్దామని వెళ్ళిపోయాను. అప్పుడు ఆ శబ్దం ఆగిపోయింది నాకు మళ్ళీ ఆ శబ్దం వినపడుతుందేమోనని భయం. నాకు అర్థమైపోయింది, ఇక్కడ కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాదని. నేను బయటే ఉంటే ఎవరికైనా ఎప్పుడైనా నా వల్ల ప్రమాదం రావచ్చు. సో బెటర్ పోలీస్ స్టేషన్కి వెళ్తామని పరిగెత్తాను. నాకు తెలిసిన ఒకే ఒక పోలీస్ స్టేషన్, నన్ను డ్రాయర్తో కూర్చోబెట్టిన సీతమ్మధార పోలీస్ స్టేషన్. వెళ్ళే దారిలోనే వాడిని చూశాను.
బై బాయ్. సెల్ ఫోన్ బయట పెట్టమండి, తీసి లోపల పెట్టవయ్యా. వెంట్రుకతో సమానంగా బతికేవాడు మనిషి కాదు, మానం మన ప్రాణం. అప్పుడే నాకు అనిపించింది నా సమస్యలన్నిటికీ వీడే కారణమని. ఊళ్ళో ఎంతోమందిని లేపేశాను, ఆ ఇన్స్పెక్టర్ని కూడా లేపేస్తుంటే ఓ పని అయిపోయిండేది. వీడే నేను వేసుకోవాల్సిన మాత్ర. బట్ ఒక ఇన్స్పెక్టర్ని చంపడం అనేది తేలికైన విషయం కాదు. సో ఐ ప్లాన్డ్ ఇట్. ఒక వారం పాటు వాడు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో వాడిని ఫాలో చేశాను. అప్పుడే కనిపెట్టాను, ఊళ్ళో ఉన్న బార్లన్నీ మూసేసి ఒక పబ్లిక్ గ్రౌండ్లో జీప్ ఆపి అందులో ఒక బార్ ఓపెన్ చేసి జాలీగా ఉంటున్నాడని. వెంట్రుకతో సమానంగా బతికేవాడు మనిషి కాదు అన్నారు మన పెద్దలు. నాలో ఉన్న క్రూరత్వం నశించినట్టు అనిపించింది. నా మనసు ఎంతో తేలిగ్గా ఉంది. హత్య చేయాలనే ఫీలింగ్ ఇకెప్పటికీ రాదు అనుకున్నాను. ఆ అరుపులు, ఆ ఏడుపు నన్నేదో చేసేసాను. ఎన్నో చేశాను కానీ ఎవరికైనా ఉపయోగపడే విధంగా నేను ఇంతవరకు ఏదీ చేయలేదు. ఇప్పటికైనా ఏదైనా మంచి పని చేయాలని నా మనసు కనిపించింది. ఎవరో చూడరా. ఎందుకురా కొడుతున్నా? 4000 ఇచ్చాను, ఏమైనా చేస్తాను, మూసుకొని పోరా. కొట్టేది చెప్పండి. దేవతలా చూసిన అమ్మాయిని వేసేలా చూస్తే ఎలా ఉంటుంది సార్? నాలుగు వెలిస్తే ఏమైనా చేస్తావా? నీ కలిగే ఆ నొప్పేగా తనకి అదే రక్తమే కదరా, అదే మాంసమే కదరా. చూడు చూడు చూడు, ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో. Huh.
నాతో రా. నిజంగానే చెప్తున్నావా? నిజంగానే చెప్తున్నావా? నిజంగానే చెప్తున్నావా? నిజంగానే చెప్తున్నావా? నిజంగానే చెప్తున్నావా? నువ్వు చెప్పేది నిజమేనా అంత అనగానే నాలో ఉన్న ఆ చిన్న ప్రభాకర్, చావు హత్య ఇవేమీ తెలియని ఆ చిన్న ప్రభాకర్ మళ్ళీ వచ్చాడని నాకు అనిపించింది. మేమే ఊరు వదిలేసి మాకు నచ్చిన ఊరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. కానీ వెళ్లే ముందు నేను చేసిన పాపాలని సరిదిద్దుకోవాలనిపించింది. అంజలిని ఒక లేడీస్ హాస్టల్లో చేర్పించి ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలోనే మీ టీవీ వ్యాన్ని చూశాను. 10,000 ఇస్తాననగానే వెంటనే వచ్చేశారు. ఇదిగో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నారు. అంత పెద్ద తప్పేం చేశారు సార్ మీరు? దీన్ని రికార్డ్ చేయమంటారేంటి? మా పక్కింటోడు నెలకు 30,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. వాడిని చూస్తే నాకు కడుపుమంట. కొత్తగా ఒక పల్సర్ బైక్ ఉన్నాడు. ఎవరు లేని టైం చూసి ట్యాంక్ ఓపెన్ చేసి ఒక గుప్పిడి పంచదార అందులో వేశాను. ఏదో నా వల్ల ఏం సాయం. నా దగ్గర డబ్బులు లేనప్పుడు ఎవడైనా రీబోక్ షూ వేసుకున్నా, రేబాన్ గ్లాస్ పెట్టుకున్నా, ఎవరైనా అమ్మాయితో వెళుతున్నా, నాకు కడుపుమంటగానే ఉంటుంది. అందుకు నేనేం చేయగలను? నాకంటూ కుటుంబం భార్య బిడ్డలు ఉన్నారు, నేనేం చేయలేను. మీకు ఎవరు లేరు కాబట్టి మీరు ఈ పని చేశారు. దీన్ని పోయి గొప్పగా చెప్పుకుంటున్నారే. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది, అంజలి వచ్చేసింది, ఇప్పుడు రికార్డ్ చేసి ఏం చేయబోతున్నారు? నేను రికార్డ్ చేయడానికి పిలిచాను, అడ్వైస్ చేయడానికి కాదు. రికార్డ్ చేయి. ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ చెప్పాను సార్, సారీ సార్, మీ ఇష్టం. ఇవన్నీ ఇంతసేపటి నుంచి ఎందుకు చెప్తున్నానంటే నేను చేసింది కరెక్ట్ అని కాదు. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు జస్టిఫై మై సెల్ఫ్. హత్యలు చేశాను తెలిసి తెలియక. నేను చేసిన హత్యల గురించి పోలీసులకు చెప్తే వాడు నమ్మరు. అర్థం కాలేదు కదా? ఒక్క నిమిషం. జూమ్ చేయి. అక్రమ సంబంధం వల్ల ఘోరం. వీళ్ళెవరో తెలుస్తుందా? బీచ్ లో లేపేశానే వాళ్ళిద్దరు. ఈయన ఈవిడికి భర్తట. ఈయన ఈవిడిని లేపుకెళ్ళిపోవడం వల్ల ఈయన మనుషులు పెట్టి లేపేశాడట. మర్డర్ చేసింది నేను, దొరికిపోయింది బాలకృష్ణ అనే ఈ దద్దమ్మ. ఒక నిమిషం, ఒక నిమిషం. వీడెవరో తెలుస్తోందా? డాక్టర్ కేడి నందు, సైకియాట్రిస్ట్, పూర్ణా మార్కెట్. నేను తలపగలు కూడా చంపానే ఆడే. ఇతన్ని ఇతను రియల్ ఎస్టేట్ గొడవల్లో లేపేశాడట. మర్డర్ చేసింది నేను, దొరికిపోయింది డాక్టర్ కుమార్ అనబడే ఈ దద్దమ్మ. మంత్లీ టార్గెట్ పూర్తి చేయాలని పోలీసులు కేసుని మూశారు. ఇప్పుడు పోలీసులను అడిగితే నేను ఎవరిని చంపలేదు అంటారు, నన్ను అడిగితే నేను చంపాను అంటాను. నేను చంపానా చంపలేదా? మీకేమైనా అర్థమైందా సార్? అర్థం కాలేదు సార్. నాకు ఏం అర్థం కావట్లేదు సార్. అసలు ఊళ్ళో ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు సార్. 10 సంవత్సరాల క్రితం మినిమం శాలరీ 2,000 రూపాయలు, మాక్సిమం శాలరీ 20,000 ఉంటుంది. కానీ ఇప్పుడు మినిమం శాలరీ అదే 2,000 రూపాయలే, కానీ మాక్సిమం శాలరీ 2-3 లక్షల మీద వెళ్తోంది. ఈ ఊరు 2 లక్షల రూపాయలు తీసుకునే వాడికి తగ్గట్టుగా మారుతోంది సార్. మొత్తం ఈ ఊర్లో ఎంతమంది ఉంటారు సార్ చెప్పండి? ఒక 60-70 లక్షల మంది ఉంటారు సార్. నేనేమైనా సెన్సస్ లెక్క అడిగానా సార్? ఈ ఊళ్ళో ఉండేది మొత్తం 2 మాత్రమే సార్. అర్థం కాలేదు కదా? ఒకడు షాపింగ్ మాల్ లోపల ఉండేవాడు, ఒకడు షాపింగ్ మాల్ బయట ఉండేవాడు. ఒకడు ఐమాక్స్ లోపల ఉండేవాడు, ఒకడు ఐమాక్స్ బయట ఉండేవాడు. ఏటీఎం సెంటర్ లోపల ఉండేవాడు, ఏటీఎం సెంటర్ బయట ఉండేవాడు. బయట ఉండేవాడు మనవాడు సార్. క్రెడిట్ కార్డు తీసుకుంటారా సార్? డెబిట్ కార్డు తీసుకుంటారా సార్? హోమ్ లోన్ తీసుకుంటారా సార్? సార్ అది ఇందులో వేస్తారా సార్? ఇది అందులో వేస్తారా సార్? సార్ 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 పాపం సార్. నేనైనా పర్లేదు సార్, ఏదో 2 పద్యాలు చెప్పి మాస్టర్ ఉద్యోగంతో ఎలాగైనా బతికిపోతాను. కానీ హిస్టరీ చదివిన వాళ్ళు, జాగ్రఫీ చదివిన వాళ్ళు, సోషియాలజీ చదివిన వాళ్ళు, సైకాలజీ చదివిన వాళ్ళు, పొలిటికల్ సైన్స్ చదివిన వాళ్ళు, ఎకనామిక్స్ చదివిన వాళ్ళు చచ్చారు సార్. పాపం టీచర్ ఉద్యోగం కూడా దొరకదు సార్. మీరు కరెక్ట్గా చెప్పారు సార్. ఖరీదైన జీవితం, వసతులు, సంతోషం ఇవన్నీ ఎంబీఏ చదివిన వాళ్ళకి, ఎంసీఏ చదివిన వాళ్ళకి, పెద్ద కాలేజీలో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి, డాక్టర్ చదివిన వాళ్ళకి, వీళ్ళకి మాత్రమేనా సార్? మాకు లేదా సార్? నాకు 2,000 చాలేదు అనట్లేదు సార్? ఆఖరితో మా కడుపులు మాడిపోతున్నాయి అనట్లేదు సార్? బిచ్చి అడగట్లేదు సార్? కానీ ఆ డబ్బు తీసుకునే నా కొడుకులకి పొగరుంది చూసారే, తట్టుకోలేకపోతున్నాను సార్. మనిషిని చూసి తోటి మనిషే ద్వేషించే రోజు వస్తుందని చెప్పాడు ఒక కవి, అదే సార్ జరుగుతుంది ఈరోజు. 2 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు, 3 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు, కారు కొనుక్కుంటున్నారు, ఇల్లు కొనుక్కుంటున్నారు, రేపన్ గ్లాస్ పెట్టుకుంటున్నారు, షువ్వులు వేసుకుంటున్నారు, సెంటు కొట్టుకుంటున్నారు. డిస్టర్బ్ అవుతామా అవ్వవా సార్? అవుతాం సార్. అవుతాం. టచ్ మీ హియర్ ఇఫ్ యూ డేర్, డోంట్ లుక్ అట్ మై ఫేస్, అన్బటన్ మీ హియర్, ఆ విధంగా అమ్మాయిలు రాసుకుంటే, అది వచ్చే స్థలంలో రాసుకుంటే వాళ్ళ పాటికి రోడ్లో వెళ్ళే మన వాళ్ళకి ముట్టుకోవాలని అనిపిస్తుందా? అనిపించదా సార్? అనిపిస్తుంది సార్. అనిపిస్తుంది. తెలుగు చదువుకున్న వాళ్ళంతా సాధువులు, అమాయకులు అని మాత్రం అనుకోవద్దు సార్. ఏదో గడ్డం పెంచుకొని, సోడాబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని, భుజానికి సంచి తగిలించుకొని కవితలు చెప్పే గొట్టంగాళ్ళని మాత్రం అనుకోకండి సార్. ఎందుకంటే తెలుగు ఒకరిని శాంతపరచడం మాత్రమే కాదు, తెలుగు ఒకరికి రౌద్రాన్ని కూడా ప్రసాదిస్తుంది.
తాడితులు పీడితులు తిరగబడితే విప్లవమే వస్తుంది. నేను చేశాను. ఎస్ ఆఫ్ కోర్స్ ఐ డిడ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్. ఇవన్నీ చెప్పి నేను చేసింది కరెక్ట్ అండో లేదు, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు జస్టిఫై మై సెల్ఫ్. నేను చేసిన పనులు నాకు నచ్చలేదు, తప్పించుకోవాలనుకున్నాను తప్పించుకున్నాను. ఎందుకంటే నా అంజలి తిరిగి వచ్చేసింది. నేను మళ్ళీ ఆ చిన్న ఏడేళ్ల ప్రభాకర్గా మారిపోయాను. ఆ మరణాన్ని చూడని వయసు వెళ్ళిపోయాను వెళ్ళిపోయాను. మీ ఇద్దరం వెళ్తున్నాం సంతోషమైన జీవితాన్ని వెతుక్కుంటూ. మాకు దొరుకుతుంది దొరుకుతుంది. ఎందుకంటే మాకు దొరుకుతుంది అన్నది లిఖించబడ్డ ఒక శాసనం. ఖచ్చితంగా దొరుకుతుంది సార్. థ్యాంక్ యూ. ఇంతసేపు నేను చెప్పిన ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో నాకు తెలియదు. తెలుసుంటే నేను ఇలా అయ్యేవాడిని కాదు. ఒకవేళ ఫైనాన్స్ మినిస్టర్కో సీఎంకో పిఎంకో తెలుసా అని కూడా నాకు తెలియదు. ఒకవేళ అమెరికా రాష్ట్రపతి ఒబామా ఆయనకి తెలుసుండొచ్చు. ఒక ఐఎస్డీ కాల్ చేసి మాట్లాడే దమ్ము మనకి లేదు. ఏం చేస్తాం, నేను తప్పించుకున్నాను. బట్ మీరు మీరు కూడా మీరు జీవిస్తున్న ఈ ఊరు ఎంతో ప్రమాదకరమైందని మాత్రం మీరు మర్చిపోకండి. మీరు తినే ఒక పీస్ పిజ్జా కోసం, షూ కోసం, గ్లాసెస్ కోసం మీరు హత్య చేయబడచ్చు, చేస్తున్నారు కూడా. గాట్ ఇట్? బీ అవేర్ ఆఫ్ ఇట్. దట్స్ ఇట్, క్లోజ్ చేయండి. హువాన్, ఒక నిమిషం ఒక నిమిషం. కష్టజీవుల గుండెలు కాచిన కన్నీరు, సంపదను దోచుకునే మనుషులు, ఈ సంపదని దోచుకునే ధన మదాంతులని అంతం చేసే మనుషులు ఆర్మీ, నాలాగా విసిగి వేసారి అవమానపడి ఏడ్చేవారి కన్నీరు కన్నీరు. గాట్ ఇట్? థ్యాంక్స్. క్లోజ్ చే. సార్ సార్ సార్, నాకు మీరు 10,000 రూపాయలు డబ్బిస్తానన్నారు కదా సార్. వద్దు సార్ వద్దు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. యువన్ మిమ్మల్ని కలవమన్నారు, దీన్ని మీ ఎండి గారికి ఇచ్చేయండి. అలాగే, మీ పేరు? పేరేం అవసరం లేదు, ఈ క్యాసెట్లో అన్ని వివరాలు ఉన్నాయి, ఇచ్చేయండి. ఓకే సార్. ప్రభా, ఎందుకురా దీన్ని తీసుకొచ్చావని నీకు బాధగా ఉందా? ఎందుకు ఏమీ అడగట్లేదు? ఏం అడగాలి? 3 సంవత్సరాలుగా ఎంతో కష్టపడ్డాను, ఏవేవో జరిగిపోయాయి, అవన్నీ నీతో చెప్పాలి కదా. ఇలా చూడు, నాకు తెలిసిన అంజలి జీవితంలో ఏది జరగలేదు, జరగని వాటి గురించి ఎందుకు అడగడం మాట్లాడడం? నా జీవితంలో నేను 10 గంటలకు పడుకొని చాలా కాలం అయింది. ఇలా చూడు, నువ్వు పక్కనున్నావన్న సంతోషంతో బాగా నిద్రొస్తుంది. నువ్వు నిద్రపో, సరేనా? పడుకో పడుకో. కూర్చో. ఆ
అలా చూడకండి సార్. యా చూడకండి అంతే. చూడకండి అంటే పోయిన వారం వెళ్ళాను, 3,000 రూపాయలు బయటికి తీసుకెళ్తే ఎంత? ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అలా కాదంటే ఎలా మరి? పెళ్లి జరిగిపోయింది. పెళ్లి జరిగిపోయిందా? ఇదెప్పుడు? 7 ఏళ్లకే అయింది. ఎక్కువ నిన్ను చూడ్డా నిద్రపో. ఏం చెప్పావు? ఏం లేదు, నిద్రపో. చెప్పు, ఏమని చెప్పావు? నీకు నాకు 7 ఏటే పెళ్ళైందని చెప్పాను, నిద్రపో. నిన్న రాత్రి మన ఛానల్లో ప్రసారమైనటువంటి తెలుగు ఎంఏ చదివిన ప్రభాకర్ ఇచ్చిన వాంగ్మూలం యొక్క ప్రభావం సమాజంలో చాలా వివాదాలకు తెరతీసింది. ఆయన చెప్పింది కరెక్టే సార్. 2 ఏళ్ల క్రితం నేను ఇక్కడే ఉన్నాను, దొండపర్తి. 2000 అద్దె. కంప్యూటర్ కంపెనీ వాళ్ళు వచ్చారు సార్. అక్కడ పనిచేసే వాళ్ళందరూ 2-3 లక్షలు జీతాలు తీసుకుంటారు సార్. వాళ్ళ వల్లే ఇక్కడ అద్దెలు పెరిగిపోయాయి సార్. ఇక్కడ అద్దెలు భరించలేక ఎన్ఐటి రోడ్డు దాకా వెళ్ళిపోయాను సార్. అక్కడ కూడా ఈ కంప్యూటర్ కంపెనీ వాళ్ళు తగలడుతున్నారంట. అద్దెలు ఎంత పెంచుతారు, ఎప్పుడు పెంచుతారు, ఏమీ అర్థం కావట్లేదు సార్. నగరంలో అసలు పేదవాళ్ళకి చోటే లేదంటే దీని అంతరంతరమనే అనుకోవాలి. వస్తుంది మాట్లాడుతున్నారు సార్. 10 ఏళ్ల క్రితం కనీసంగా జీతం 2,000. ఐ యాక్సెప్ట్. 10 ఏళ్ల క్రితం ఇండియాలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం కలిపి 10,000 కోట్లు. కానీ ఈ రోజు 8,27,200 crores జస్ట్ బికాస్ ఆఫ్ ఐటి. కంప్యూటర్ వల్ల దేశం అభివృద్ధి పొందిందంటే అది అబద్ధం. స్వల్పంగానే అభివృద్ధి చెందింది. దేశం అంతా అభివృద్ధి కాలేదే. శరీర అభివృద్ధి అంటే శరీరం అంతా ఉండాలి. కాలు మాత్రం వచ్చిందంటే అది వాపు, బోధకాలు. టీషర్ట్లో అలా రాసింది మీ అభిప్రాయం? ఇది నా టీషర్ట్, నా ఇష్టం, ఏమైనా రాసుకుంటాను. దీని వల్ల అబ్బాయిలకు డిస్టర్బెన్స్ గా ఉందంటున్నారు. రాయకపోతే చూడరా, రాసినా రాయకపోయినా చూసేవాడు చూస్తానే ఉన్నారు సార్. ఇలా ఉంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. జస్ట్ మేలిగో షాపింగ్ మాల్స్, పిజ్జా హట్లు, వీటి వల్ల నగరం అభివృద్ధి చెందుతుందని చెప్పలేము. ఎందుకంటే ఇవన్నీ డబ్బును వాళ్ళకి కల్పించిన వసతులు. ప్రభాకర్ చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కట్టుకథలే. అతను ఒక మానసిక వ్యాధికి లోనయ్యారని, అతను ఎక్కడున్నాడో పట్టుకుని ఓ మనోవైద్యం దగ్గర చేర్పించడమే పోలీసుల యొక్క ముఖ్యమైన పని అని, ఆయన ఈ పరిస్థితికి మేమెంతగానో చింతిస్తున్నాము అని. ఆ గడ్డబోడు చెప్పింది నిజమేనయ్యా. మన హెడ్ శేఖరం కొడుకు చూడు, అమెరికా ఎంసీఏ, 2 లక్షల శాలరీ. కానీ మనం చూడు, 20,000 కోసం అర్థమైన నా కొడుకులందరినీ గీకాల్సి వస్తుంది. వాడి గురించి ఏం తెలిసింది సార్? వాడి బర్త్ ప్లేస్ అరకు వ్యాలీ, స్కూలింగ్ తాడేపల్లిగూడెం, ఇంటర్ కాకినాడలో చేశాడు సార్. ఒక నిమిషం సార్. ఇతను వైజాగ్లో ఉన్నప్పుడు సూసైడ్ అటెంప్ట్ కేసు ఇతని మీద ఉంది సార్. దెన్ రైల్వే స్టేషన్లో మర్డర్ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది సార్. తర్వాత మనకి దొరికినవి 2 కేసులు సార్. ఒక నిమిషం, ఒక చిన్న ఐడియా. వాడు పుట్టిన ఊరు అరకుకే వెళ్ళి ఉంటారని నాకు అనిపిస్తోంది. అవును, వాడు పిక్నిక్ పోయి ఉంటాడు. హత్యలయ్యా, హత్యలు చేశాడు. మీ అత్తగారి దేవురు అరకు వెళ్ళి సార్ అనుకున్నా. ఇన్వెస్టిగేషన్ పేరుతో 4 రోజులు. ఆ యువన్ సాంగ్ కంపేర్ అతను అప్స్కౌండ్ అయిపోయాడు సార్. వెతుకుతున్నాం. ఏం వెతుకుతున్నారయ్యా? ఇంకొక గంట లోపల ఆ యువన్ సాంగ్ గడ్డపడు వాళ్ళకి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు నా ముందు నిలబడాలి. ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలి. ఓకే సార్. ఎస్ సార్. ఎందుకు నవ్వుతావు? గతం గుర్తుకొచ్చింది. ఎవరు కావాలి సార్? పోస్ట్మ్యాన్ గోవిందు. అవును, మీరెవరు సార్? నేను ప్రభాకర్. ప్రభాకర్? ఏ ప్రభాకర్? చిన్న వయసులో నేను ఇంట్లోనే ఉండేవాడిని సార్. మీరేమో వీళ్ళింటి పక్కన ఉండేవారు సార్. మా నాన్న మిలిటరీ, కార్ లారీ యాక్సిడెంట్లో మా అమ్మ తాతయ్య చనిపోయారు కదా. ఎన్ని సంవత్సరాలైంది ప్రభా? ఎలా ఉన్నారు సార్? బాగున్నారు బాబు. అన్నయ్య, ఇతని పేరు ప్రభాకర్. చిన్నప్పుడు ఇంట్లోనే ఉండేవాడు.
మా అన్నయ్య, మా వదిన మనవరాలు. అయ్యో బయట నిలబెట్టి మాట్లాడుతున్నాను, లోపలికి రండి. మొన్న రాత్రి తీవ్రవాదుల దాడిలో మరణించినటువంటి పూర్ణా మార్కెట్ సబ్ ఇన్స్పెక్టర్ సి చంద్రశేఖర్ గారి అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం ప్రభుత్వ మర్యాదలతో జరగనుంది. ఈ పరిస్థితుల్లో మన ఛానల్లో ప్రసారమైన ప్రభాకర్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం తానే ఈ హత్యలను చేసినట్టు ఒప్పుకున్నారు. ఈ వాంగ్మూలం వల్ల పోలీసు శాఖ వారు ఎంతో ఒత్తిడికి లోనయ్యారు. అందుకని ప్రభాకర్ గురించిన వివరాలు తెలిపిన వారికి లేదా పట్టుకున్న వారికి తగిన విధంగా సన్మానం చేయబడుతుందని పోలీసు శాఖ వారు అధికారికంగా ప్రకటించారు. కమిషనర్ హియర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను కేరళ బార్డర్ పోలీస్ ఇన్స్పెక్టర్ నారాయణ సార్. చెప్పండి. నిన్న టీవీలో కనిపించారు కదా గట్టపోడు ప్రభాకర్. అవును. వాడిని మా హెడ్ మాధయ్య బస్సులో చూశాడట. గుడ్. వాడు ఒక అమ్మాయితో అచ్చంగోయిలో దిగాడని ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. గ్రేట్. నేను వెంటనే కేరళ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీడియా వాళ్ళు పట్టుకునే లోపల మనం పట్టుకోవాలి. ఖచ్చితంగా సార్. ప్రభా
నిజంగానే చెప్తున్నావా? నీ జీవితం నాశనం అయిపోతుంది. ఎందుకంటే నాశనం అవడానికి ఏం మిగలదు. అంజలి వస్తున్నా, వెళ్ళిపో. నేను వెళ్ళను. అయ్యో అంజలి వెళ్ళిపో, అంజలి వెళ్ళిపో, అంజలి. ఏంటి అంజలి? లే అంజలి, వెళ్ళిపో. అటువైపు చూడు. ఆ రోజు మన టోనీ చనిపోయింది కదా, దాన్ని మన ఇద్దరం కాపాడద్దామా? చచ్చిపోయారు సార్, వీళ్ళకి వేరే పనే లేదు. వీళ్ళకి చావు ఇక్కడే రాసి పెట్టింది అనుకుంటా. ఆ రోజు వీళ్ళు ఎంతో గారాభంగా పెంచుకున్న టోనీని కాపాడలేకపోయారు. ఇవాళ మనమెవ్వరం వీళ్ళని కాపాడలేకపోయాం. 10 ఏళ్ల వయసులో వీళ్ళకి దూరమైన టోనీతో ఈరోజు కలిసిపోయారు. మీకు ఎప్పుడైనా టైం దొరికితే అరకు వ్యాలీ వైపు రండి సార్. అక్కడ మీరు చిన్న ప్రభాకర్ని, చిన్న అంజలిని వాళ్ళ టోనీతో హాయిగా ఆడుకోవడం మీరు చూడొచ్చు. అవును, నిజంగానే చూడొచ్చు.